అసలు ఎన్నికల తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఎన్నికల కురుక్షేత్రంలో బలాబలాలు ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. మీ ప్రశ్నలు కూడా మీరు ఇక్కడ తెలియజేయచ్చు, మీ ప్రశ్నలు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆన్సర్స్ కూడా తెలియజేస్తారు. నాగేశ్వర్ గారు, ఈ ఎన్నికలకి కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల పరిస్థితి, ట్రెండ్ ఎలా కనిపిస్తుంది ఇప్పుడు ముందరే చూస్తే? అంటే 2018తో పోలిస్తే హైలీ అన్ప్రెడిక్టబుల్ గా కనబడుతోంది. 2014తో పోలిస్తే కూడా ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఏంటంటే 2014లో మనకు బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కాంబినేషన్ ఒక ముక్కున పోటీ ఉండే. ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో ముక్కున పోటీ ఉండదు, కొన్ని స్థానాల్లో ముక్కున పోటీ ఉంటుంది. అది 20, 25, 30 చెప్పలేము. కానీ 2018లో మనకు క్లియర్గా అర్థం ఏంటంటే బీఆర్ఎస్ సెకండ్ టర్మ్ రాబోతోంది. ఎన్ని చెప్పినా లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు సర్వే చేశారు, మహాకూటమికి 60 సీట్లు వస్తున్నాయని కూడా చెప్పారు. కానీ నాలాంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, లేదు టీఆర్ఎస్కే గాలి వీస్తుంది అండి, 70 సీట్స్ వస్తాయని చెప్పి నేను రిజల్ట్ ఓటింగ్ అయిన రోజు ఈవినింగ్ ఓటింగ్ కంప్లీట్ అయినాక మాట్లాడుతూ చెప్పాను. ఆ రోజు పత్రికలు కూడా పేజ్ 1లో ఒక పత్రిక వేశారు, టీఆర్ఎస్కే 70 ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ అని. అయితే ఇది ప్రతిసారి రైట్ అవుతుందని కాదు, కానీ ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటే ఆ రోజు అంత స్పష్టంగా ఉండే. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పగలం స్పష్టత లేదు, హైలీ వొలటైల్ ఉంది, అన్ప్రెడిక్టేబుల్గా ఉంది. చాలా ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన ఒక కంటెస్ట్ ఉంది. కొంత బీఆర్ఎస్ను నర్వస్లో పడేస్తుంది, నర్వస్లో పడేస్తుందంటే ఓడిపోతుందని నేనేం కంక్లూషన్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే మన పని కాదు కూడా అది, ప్రజల తీర్పును మనం ఖచ్చితంగా అంచనా ఎవరము వేయలేము. అనేక సందర్భాల్లో ప్రజలు వివిధ సర్వే సంస్థల పోల్స్టర్ల, సెఫాలజిస్టుల, పొలిటికల్ సైంటిస్టుల అంచనాలను తారుమారు చేస్తూ కూడా తీర్పులు చెప్పారు. కానీ కంపారిటివ్ 2018 బీఆర్ఎస్ కంఫర్టబుల్గా లేదు అనేది క్లారిటీ. కాంగ్రెస్ పార్టీ 6 నెలల క్రితం ఏమీ లేదు, రిటర్న్ ఆఫ్ కేస్ అలాంటిది అనూహ్యంగా పుంజుకుంది. ఎంత పుంజుకుంది, గెలుస్తుందా, ఈ ప్రశ్నలకు మన దగ్గర కూడా ఆన్సర్ లేదు, డిసెంబర్ 3 చూడాల్సిందే. ఇక బీజేపీ మాత్రం దుబాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ తర్వాత వచ్చిన స్టీమ్ కోల్పోయింది. ఈ మూడు చాలా స్పష్టంగా ఉండే వరకు చాలా ఉత్కంఠభరితమైన హైలీ అన్ప్రెడిక్టబుల్ వొలటైల్ కంటెస్ట్ తెలంగాణ రాజకీయ క్షేత్రాన్ని కనబడుతుంది. అంటే అనూహ్యంగా పుంజుకోవడానికి కారణాలు ఏంటి? అంటే మొదటి నుంచి చూస్తుంటే ప్రతి విశ్లేషకులు కూడా చెప్తుంది కర్ణాటక తర్వాతే కాంగ్రెస్ పుంజుకుంది అనేది. అంటే ఎక్కడ పరిస్థితులు ఎందుకు ఇట్లా మారాయి? అంటే వాస్తవంగా మనకు కర్ణాటక తర్వాతే కాంగ్రెస్ ఏదో అనూహ్యంగా జరిగిందనుకోవడం కూడా పొరపాటు అయిపోవాలి. ఏంటంటే మీకు కర్ణాటక ఎన్నికలు పక్క పెడదాం, హుజూరాబాద్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. హుజూరాబాద్లో కేసీఆర్ పెట్టని ఎఫర్ట్ లేదు, చేయని కృషి లేదు, ఉపయోగించిన ఎత్తుగడ లేదు, వినియోగించిన శక్తి లేదు, సర్వశక్తులు మోహరించి పోరాడాడు. కానీ హుజూరాబాద్లో ఇటల్ రాజేందర్ 25,000 మెజారిటీతో గెలిచారు. చాలామంది అనుకున్నది ఏంటంటే దాన్ని ఎలా గణాంకాల్లో చూశారంటే ఇది ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ వ్యక్తిగత పోరుగా మాత్రమే చూశారు. కాంగ్రెస్ పార్టీకి 3,000 ఓట్లు వచ్చే వరకు కాంగ్రెస్ రైట్ రిటర్న్ ఆఫ్, ఈటల రాజేందర్ బీజేపీ హీరో అని అనుకున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే అది కేసీఆర్ ప్రభుత్వ అనుకూల వ్యతిరేక పవనాల మధ్య జరిగిన ఘర్షణ. ఆడ కేసీఆర్, ఈటల, బీఆర్ఎస్, బీజేపీ అనేది ఉన్నప్పటికీ కూడా ఇట్ వాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ప్రో అండ్ యాంటీ గవర్నమెంట్ ఫోర్సెస్. అందులో క్లియర్గా హుజూరాబాద్ ఫలితం మనకు యాంటీ గవర్నమెంట్ ఫోర్స్ యొక్క వాతావరణాన్ని తెలియజేసింది. అయితే అలాగే దుబ్బాకలైతే బీజేపీ గెలుస్తుందని మొదట్లో ఎవరు ఊహించలేదు కదా. రఘునందనరావుకి అంతకుముందు వచ్చిన ఓట్లు ఎంత, దుబ్బాకలో గెలిచిన ఓట్లు ఎంత. వాస్తవంగా కేసీఆర్, కేటీఆర్ ఒక్క మీటింగ్ పెట్టినా గెలిచేవారు అన్నాక కూడా, బట్ ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది. మూడోసారి రిఫ్లెక్ట్ అయింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతకుముందు గెలిచిన తీరుతో పోలిస్తే ఎంఐఎం మద్దతుతో మాత్రమే అధికారంలోకి రావాలని బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూడిట్లో బీఆర్ఎస్ దెబ్బతినడం, బీజేపీ పెరగడం మాత్రమే మనం చూశాం. వాస్తవంగా అది కూడా బీఆర్ఎస్ బీజేపీ కాదు, ప్రభుత్వ అనుకూల వ్యతిరేక పవనాల మధ్య ఘర్షణ.
ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రిటర్న్ ఆఫ్ అన్న ప్రచారం పంక్చర్ అయింది. నేను ఆ రోజుల్లో కూడా విశ్లేషించాను. కర్ణాటక ఎలక్షన్ తీర్పు చేసిన పెద్ద ఫేవర్ కాంగ్రెస్కి ఏంటంటే కాంగ్రెస్ ఇక లేదు అన్న బలమైన నరేటివ్ను అప్పటిదాకా బీఆర్ఎస్ బీజేపీ నిర్మించాయి. దానికి దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, హుజూరాబాద్, జిహెచ్ఎంసి ఎన్నికలు వ్యాలిడేట్ చేశాయి. నిజమే కదా కాంగ్రెస్ ఇక్కడ లేదు కదా అని. ఒక్కసారి కర్ణాటక ఎలక్షన్ అది నిజం కాదు అనేది పంక్చర్ చేసి అది మనకు పంక్చర్ చేసిన మనకు ఇంకో చోట కూడా కనబడాలి. లింగోజీ కూడా బై ఎలక్షన్. ఈ బై ఎలక్షన్ లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత అభ్యర్థి మరణానంతరం ఉప ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పోటీ చేయలేదు. మీకు బీఆర్ఎస్ బీజేపీ కలిసినట్టు లెక్క, ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేయలేదు. అయినా కాంగ్రెస్ గెలిచింది. లింగోజీ కూడా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇండికేషన్. అప్పుడు రామచంద్రరావు గారు డైరెక్ట్ ప్రగతి భవన్ రామచంద్రరావు శేఖర్ పెద్ద ఇష్యూ అయింది. అంటే క్లియర్ గా బీఆర్ఎస్ బీజేపీ గెలుస్తుంది అన్న భావనను ప్రజలు ఎలా తిరస్కరిస్తారన్న దానికి లింగోజీ కూడా ఒక ఉదాహరణ. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసాయి అన్న భావన మరో లింగోజీ కూడాను తెలంగాణలో మన ముందు ప్రత్యక్షం చేస్తుంది. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లే కాంగ్రెస్ గెలుచుకున్నది, లింగోజీ ఎలా గెలిచింది అంటే చాలా క్లియర్ గా బీజేపీ బలం సొంత బలం కన్నా కూడా కాంగ్రెస్ చెతికిల్లబడ్డాక బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి నుంచి కాంగ్రెస్ కు చాలా నియోజకవర్గాల్లో షిఫ్ట్ అవుతుంది. ఎక్కడన్నా బీజేపీ బలమైన అభ్యర్థులు పెట్టిన చోట ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి నిర్మల్, ధర్మపురం అరవింద్ కోరుట్ల, మీకు వెంకటరమణారెడ్డి కామారెడ్డి, ఇలా కొన్ని చోట్ల బలమైన బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. సో అలాగే హైదరాబాద్ సిటీలో కపుల్ ఆఫ్ సీట్స్. ఇక్కడ మాత్రం బీజేపీ కొంత ఓటింగ్ నిలబెట్టుకుంటుంది. మిగతా చోట్ల బండి సంజయ్ని మార్చడము, కవిత అరెస్ట్ కాకపోవడము, మొత్తం బీజేపీ అనేది ప్రభుత్వ వ్యతిరేక శక్తి కాదు, బీజేపీ చెప్పినట్లు కేసీఆర్ పై పోరాడడం లేదు అనడంతోనే లింగోజీ కూడా ప్రత్యక్షమైంది. అంటే చాలా మందికి అర్థం కాదు. ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజున్న ట్రెండ్ అర్థం కావాలంటే వెళ్ళి లింగోజీ కూడా ఉప ఎన్నిక స్టడీ చేయాలి. ఓకే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, అంటే మీరు చెప్పదలుచుకుంది ఈ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖం పోటీనే ప్రధానంగా ఉంటుంది, అంటే రెండు పార్టీల మధ్య ప్రధానంగా ఉంటుంది, ట్రయాంగిల్ కంటెస్ట్ ఉండదు అని మీరు చెప్పదలుచుకున్నారా? అధిక సీట్లలో ట్రయాంగులర్ కంటెస్ట్ ఉండదు, కొన్ని సీట్లలో ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంటుంది. నేను సాంప్రదాయకంగా బీజేపీకి బలమన్న సీట్లు ఉన్నాయి. అలాగే కొన్ని సీట్లలో ఇప్పుడు మీకు నిర్మల్, ముదోల్, కోరుట్ల, అలాగే మీకు కామారెడ్డి, ఇలా కొన్ని గజ్వేల్, ఇలా హైదరాబాద్లోని కొన్ని సీట్లు మీకు ఘోషామహల్, ఇలా కొన్ని సీట్లలో ఖచ్చితంగా ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంటుంది, ఉండదన్న క్వశ్చన్ లేదు. కానీ ఎక్కువ సీట్లలో మాత్రం అది ముఖాముఖి పోటీగా ఉంటుంది. ఎందుకంటే మీకు దీనికి కూడా ఉదాహరణ ఇదే. మీకు మళ్ళీ బై ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళండి. హుజూరాబాద్లో కాంగ్రెస్కు 2018లో 60,000 పైగా ఓట్లు వచ్చాయి. ఏమైంది? 3,000 తగ్గిపోయాయి కదా బై ఎలక్షన్కి వచ్చే వరకు. మరి ఆ ఓట్లను ఎక్కడ మాయమయ్యాయి? అలాగే మీకు కాంగ్రెస్ మునుగోడు రాజగోపాల్ రెడ్డి గెలిచాడు కాంగ్రెస్ అభ్యర్థిగా, మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి చాలా తక్కువ వచ్చే ఓట్లు, నా నెంబర్ గుర్తులేదు కానీ డిపాజిట్ కూడా రాలేదు, అదే 16,000 20,000 వచ్చాయి. మరి ఏం పోయాయి ఆ ఓట్లు, ఎక్కడ పోయాయి? మళ్ళీ మీకు ఇది దుబ్బాక కూడా అంతే, కాంగ్రెస్ ఓట్లు మాయమయ్యాయి కదా. అంటే అప్పుడు కాంగ్రెస్ ఓట్లు మాయమైతే ఇప్పుడు బీజేపీ ఓట్లు మాయం కావాలని గ్యారంటీ ఏంటి? సో అందువల్ల ప్రభుత్వ అనుకూల వ్యతిరేక పవనాల మధ్య ఘర్షణ అయినప్పుడు థర్డ్ ఫోర్స్ ఉన్న బలం కాస్త నిలబడదు, అది స్పీడ్ అవుతుంది. అది స్పీడ్ అయితే కొంతమంది బలమైన అభ్యర్థులు ఉన్న చోట నిలబడుతుంది. మీకు హుజూరాబాద్ లో కాంగ్రెస్ కంప్లీట్ గా తుడిచిపెట్టుకుపోయింది, మునుగోడులో కాంగ్రెస్ కొంత నిలబడ్డది, మీరు దుబాక్లో కొంత నిలబడ్డది. అందువల్ల ఎక్కడైనా బలమైన అభ్యర్థులు ఉన్న చోట, సాంప్రదాయ బలం ఉన్న చోట కొంత నిలబడుతుంది. అది ఎన్ని సీట్లలో ఉంటుంది అనేది ఇప్పుడు తెలంగాణ తీర్పు డిఫైన్ చేసేది. అందువల్ల మనం ఈ లైవ్ చూస్తున్న మిత్రులకు కూడా విజ్ఞప్తి, మీరు మీ అభిప్రాయాలు చెప్పండి కావాలంటే, కానీ మీ సొంత అభిప్రాయాల కన్నా మీరు గ్రౌండ్ లో చూస్తున్న, మీరు గమనిస్తున్న దాన్ని విశ్లేషణాత్మకంగా మీరు కామెంట్స్ లో పెట్టండి. మీ ఒపీనియన్స్ కూడా మ్యాటర్ ఎలాట్. అలాగే మీరు క్వశ్చన్లు కూడా అడగండి.
మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా పవన్ మిత్రుడు ఉన్నాడు, ఓపికగా వాటన్నింటినీ నా ముందు ప్రజెంట్ చేస్తాను, నేను వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ విశ్లేషణ పవన్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అందువల్ల లెట్ ద పీపుల్ ఆస్క్. దీని అందుకే దీని పేరు ఆస్క్ నాగేశ్వర్ అని పెట్టడానికి కారణం అది. ఓకే నాగేశ్వర్ గారు, కొన్ని కామెంట్స్ మనం చూస్తే ప్రశ్న అడిగిన మిత్రుల పేరు కూడా చెప్పండి అవకాశం, ఎందుకంటే వారికి కూడా ఆనందం ఉంటుంది కదా. ఓకే, తెలంగాణలో సంచలనంగా మారిన కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష అంటే బర్రెలక్క, ఈవిడి గురించి నాగేశ్వర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడగలేదనేది మీ లేదు, సందర్భం వచ్చిన మాట్లాడదు. ఇప్పుడు మాట్లాడుతున్నా మీరు అడిగారు కదా, సో రేపు కూడా మాట్లాడతాను. సో డెఫినెట్ గా ఒక ఫినామెనా అది, సోషల్ మీడియా పెద్ద ఫినామెనా సృష్టించిన మాట నిజం, ఆహ్వానించాలి. అందుకు అభ్యంతరం ఏముంది, ఎందుకంటే ఆమె ఒక సాధారణ అమ్మాయి, ఆ స్థాయిలో ఎన్నికల క్షేత్రంలో ఒక సింబాలిక్ గా పేద ప్రజల ప్రతినిధిగా పోటీ చేస్తానని ఆ దాన్ని మనం ఆహ్వానించాలి. అందులో నిరుద్యోగం ఆధారంగా ఆమె పోటీ చేస్తుంది, దాన్ని కూడా డెఫినెట్ గా ఆహ్వానించాలి. ఇంత ధనబలం మా ఉన్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా బరలెక్క పోటీని మనం ఆహ్వానించాలి. కానీ రాజకీయ పోటీ అనేది ఒక సోషల్ మీడియా సింబాలిజం కాదు. సో సోషల్ మీడియాలో చాలా ఊపు ఉంటుంది. నేను పార్లమెంట్కు పోటీ చేశాను మిజిల్స్కర్ మల్కాజ్ గురించి, అప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంకా అప్పటికి పోలే 2014లో. కానీ చాలా బ్రహ్మాండమైన ఎక్కడికి పోయినా కాలనీలలో కమ్యూనిటీలో అపార్ట్మెంట్లలో పోతే సార్ మీరు పోటీ, మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ పార్లమెంట్లో, మీరు మా మీరు పార్లమెంట్లో గడగడలాడిస్తారు సార్, ప్రభుత్వం ఏదైనా వాయించబడే నిలదీస్తారు సార్, మాలాంటి వాళ్ళకి మీరు ఉండాలి, విద్యావంతులు అంతా నాగేశ్వర సార్కి ఓటేయాలని అన్నారు. ఏమైనా 12,000 ఓట్లు వచ్చినాయి, మల్లారెడ్డికి 5 లక్షల పైకి వచ్చాయి, మైనంపల్లికి 5 లక్షల పైన వచ్చాయి. అందువల్ల ఈ సింబాలిజం అనేది జనాన్ని అట్రాక్ట్ చేస్తుంది, నిజం అది, అనుమానం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న మారల్ అవుట్రీచ్, ఈ రాజకీయ వ్యవస్థ పైన ప్రజలకు ఉండేటువంటి ఒక తీవ్రమైన మారల్ అవుట్రీచ్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ అల్టిమేట్గా అది ఓటింగ్గా ట్రాన్స్ఫర్ కావాలి, అది గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్ఫర్ అయితే నిజంగా మనం సంతోషించాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద నోవేర్ నుంచి వచ్చి ఎన్నికల్లో ప్రమాణం చూపితే, సో అది సోషల్ మీడియా హైప్ కాదు, కావాల్సింది గ్రౌండ్ మీద పొలిటికల్గా ట్రాన్స్లేట్ కావాలి. అంటే ఇప్పుడు బర్రెలక్క గారి గురించి మనం చూస్తే, అంటే బర్రెలక్క అని బాగా పాపులర్ అయ్యారు కాబట్టి, ఆవిడ కొల్లాపూర్లోనే కాకుండా ఆవిడ ఏ కాజ్ గురించి అయితే ఆవిడ పోటీ చేస్తున్నారో, నిరుద్యోగుల సమస్యకి సంబంధించి, ఈ దీని ఇంపాక్ట్ ఆ నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతో అంతో ఉండే అవకాశం ఉందా, ఆ కాజ్ పబ్లిక్లోకి వెళ్లే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా కూడా ఇంత సెన్సేషన్ బర్రెలక్క కావటానికి కూడా కారణం అదే, ఆమె రిప్రజెంట్ చేసిన కాజ్ అది అది ఆల్రెడీ యూత్ అన్రెస్ట్ తెలంగాణ ఎలక్షన్స్లో తీవ్రంగా ఉంది, యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ఇష్యూగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ అవసరాల కొరకే కావచ్చు, ఉద్యమంలోకి యూనివర్సిటీలని విద్యా సంస్థల్ని ఉద్యమ కేంద్రాలుగా మార్చుకోవటానికి ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా కేటీఆర్ అంగీకరించారు, మేము ప్రతి ఇంటికి ఉద్యోగం అని అనలేదు కానీ లక్షల సంఖ్యలో ఉద్యోగం వస్తాయని మేము అన్నాము అని కూడా అంగీకరించాడు. సో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్నప్పుడు ఇప్పుడు ఎన్ని ఫిలప్ చేశారు, బీఆర్ఎస్ చెప్పుకుంటున్నది కూడా లక్ష పైనే, ఏం 10 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు మేము నింపినామని అనలేదు. ఇప్పుడు అనొచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉంటాయా, ఈ థీరి ఇప్పుడు చెప్తున్నారు. ఎలక్షన్ ఉద్యమ టైంలో చెప్పలేదు కదా, ఉద్యమ టైంలో చెప్పింది 16 జీవో అమలవుతుంది, ఆంధ్ర ఉద్యోగులు అంతా వెళ్ళిపోతారు, లక్షల సంఖ్యలు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. నాలాంటి వాడు అప్పుడు కూడా అన్నాడు ఇది కాదు, రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని పెరగవని. కానీ అప్పుడు ఏమన్నా ఇన్నడం అనమాట, అప్పుడు తెలంగాణ భావోద్వేగం అలాంటివి. సో అందువల్ల లక్షల సంఖ్యలు ఉద్యోగాలు వస్తాయని ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసినప్పుడు ఇక ఆ స్థాయిలో ఉద్యోగాలు రానప్పుడు అండ్రెస్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ తెలివిగా మిగతా రాష్ట్రాలు ఎన్ని ఇచ్చారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇచ్చారు, ఈ కంపారిజన్లు ఇస్తున్నారు. ఈ కంపారిజన్ అక్సెప్ట్ చేయరు. మీకు ఉదాహరణకు, మీ మన ఇంట్లో పిల్లవాడే ఉంటాడు, వాడు ఎగ్జామ్ రాస్తుంటాడు, ఒక వాడి పే ఒక వాడు క్లాస్మేట్ శేఖర్ అని ఉన్నాడు, శేఖర్కు వీరికి చిన్నప్పటి నుంచి పోటీ ఉంటుంది, ఇద్దరికి 96, 97, 98, 95, 99, 98 ఇట్లా మార్కులు వస్తాయి. ఒక్కసారి నెక్స్ట్ టైం శేఖర్తోనే కంపేర్ చేస్తారు తప్ప రామారావుతోనూ కృష్ణతోనూ కంపేర్ చేయరు, అంటే శంకర్తో కంపేర్ చేయరు, వాళ్ళతో కంపేర్ చేయండి, వాళ్ళతో చేయరు. నువ్వు ఏం చెప్పావు, నువ్వు క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ ఏంటి,
ఇంకో ఆ టాప్ ర్యాంకింగ్ స్టూడెంట్ తోనే నువ్వు పోటీ పడతావని. అందువల్ల బీఆర్ఎస్ ను జడ్జి చేస్తానికి యూత్ మీరు ఉద్యమ కాలంలో చెప్పిన లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అంటున్నారు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇచ్చారు ఇతర రాష్ట్రాలు ఎన్ని ఇచ్చారు అనేది వాళ్ళకి అనవసరం కదా. మీరు ఉద్యమ కాలంలో చెప్పారు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిందనక ఎక్కిస్తాం ఇతర రాష్ట్రాలకు ఎక్కిస్తాం అని చెప్పలేదు కదా. లక్షల ఉద్యోగాలు ఇస్తాయి అని చెప్పారు. అది రానప్పుడు ఈ అశాంతి ఈ వ్యతిరేక దానికి తోడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జరిగిన గందరగోళం ఇలాంటి అంశాలు ఇంకా ఎక్కువయ్యాయి. సో మీకు ప్రబలిక ఆత్మహత్య ఎపిసోడ్ ఇలాంటివి ఆటోమేటిక్గా యూత్ అండ్రస్ట్ గెలవన ఇచ్చేస్తుంది. అలాగే బరలెక్క లాంటి వాళ్ళు నిరుద్యోగం అనే అంశాన్ని తీసుకుని పోటీ చేయడం కూడా ఆ సమస్య గెలవనైదేయటానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతం మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రెండు పార్టీల మధ్య ప్రధానంగా మెయిన్ పోటీ ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉంటుంది. అయితే ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటీ అంటే అది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా బీజేపీ కాంగ్రెస్ అయ్యే అవకాశం ఏదైనా కనిపిస్తుందో కొంతమంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. అంటే అది ఇప్పుడు చాలామంది కామెంట్ చేసే వాళ్ళు కూడా ఎలా అంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని గ్రౌండ్లో అభిప్రాయంగా భ్రమపడుతుంటాం. అందువల్ల కమ్యూనికేషన్ థియరీలో ఒకటి ఉంది సెలెక్టివ్ ఎక్స్పోజర్ సెలెక్టివ్ పర్సెప్షన్ అని. సైకాలజీలో కూడా ఇది ఒక సూత్రం. అంటే మనకు మన బ్యాక్గ్రౌండ్ను బట్టి మనం ఒక అంశాన్ని చూస్తాం. అందువల్ల ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆ మన అంచనాలను మన ప్రెజడిసెస్ నుంచి మన ఎమోషన్స్ నుంచి డిటాచ్ చేసి చూడాలి. ఎందుకంటే తామరాకపైన నీటి బొట్టులాగా ఉండాలి రాజకీయ విశ్లేషకుడు అంటే. సో నాకు ఒక పార్టీ గెలవాలనుకుంటే ఆ పార్టీ రంగంలో ఉంటుంది. నా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్. సో ఇకపోతే ఉత్తర తెలంగాణలో కొంత బీజేపీ ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ సీట్లను కూడా బీజేపీ గెలుచుకుంది. హైదరాబాద్ సిటీలో కూడా బీజేపీ ప్రభావం ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆదిలాబాద్లో మీకు నిర్మల్, ముదోల్ లాంటి సీట్లు, నిజామాబాద్లో కోరుట్ల, కామారెడ్డి లాంటి సీట్లు, ఉమ్మడి నిజామాబాద్లో. సో మీ కరీంనగర్ ఉదాహరణకు. సో ఇలాంటి సీట్లలో హుజూరాబాద్, అలాగే గజ్వేల్, దుబ్బాక ఇలాంటి సీట్లు లెక్క పెట్టినా కూడా బీజేపీ డెఫినెట్గా పోటీలు ఉండే సీట్లు వెళ్తాయి మనకు. హైదరాబాద్ నగరంలో ఉన్న సీట్లు ఉంటాయి. సాంప్రదాయకంగా బీజేపీకి బలం ఉంది. జిహెచ్ఎంసీలో గెలిచా గణనీయమైన విజయాలు సాధించారు. మొదటి నుంచి ఆ బేస్ ఉన్నటువంటి ప్రాంతం సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కూడా ఉన్నారు. సో అందువల్ల డెఫినెట్గా బీజేపీ రైట్ ఆఫ్ చేయకూడదు. సో ఇది టోటల్గా స్ట్రేట్ కంటెస్ట్ ఏముండదు. ట్రయాంగులర్ కంటెస్ట్ కన్సిడరబుల్ సీట్లు ఉంటుంది. ఇప్పుడు అదే డిసైడ్ చేసేది. ఇప్పుడు రేపు తెలంగాణ మ్యాండేట్ డిఫైన్ చేసేది రెండే రెండు. ఒకటి పోల్ మేనేజ్మెంట్, రెండు పోల్ మేనేజ్మెంట్ మన అందరికీ తెలుసు. నేను వివరించాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ చివరి 1-2 డేస్లో జరిగేటువంటి దాన్ని పోల్ మేనేజ్మెంట్ అంటాం. రెండవది మీకు సెకండ్ విషయం బీజేపీ ఏ స్థాయిలో పోటీ ఇస్తుంది. బీజేపీ కనుక 40-50 సీట్లలో పోటీ ఇస్తే 2 ట్రయాంగులర్ కంటెస్ట్ ఉండేది.
అంటే బండి సంజయ్ని మార్చక కవిత గనక అరెస్ట్ అయి ఉంటే డెఫినెట్ గా బీజేపీ కాంగ్రెస్ ల మధ్య పోటీ, బీఆర్ఎస్ ల మధ్య, మూడు పార్టీల మధ్య బలమైన పోటీ ఉండేది. కానీ అది బీజేపీ స్వయంకృత అపరాధం. బహుశా బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది ఏంటంటే మనం యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ క్రియేట్ చేస్తే కాంగ్రెస్ కు బెనిఫిట్ అయ్యేటట్టుంది అని వాళ్ళు భావించినట్టుగా కనబడుతుంది కర్ణాటక ఎలక్షన్ తర్వాత. అందువల్ల కాంగ్రెస్ రాకూడదు అనే తపనలో తమ బలాన్ని తామే కట్ చేసుకుంది బీజేపీ. వాస్తవంగా బండి సంజయ్ని మార్చక ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి ఉంటే అలా ఈ రాజకీయ కవిత గనక బీజేపీ వాళ్ళు చెప్పినట్టే జరుగుంటే కవిత కేసులో నీకు రాజకీయ వాతావరణం ఇలా ఉండేదే కాదు. సో డెఫినెట్ గా బీజేపీ వుడ్ హావ్ బీన్ ఎ మచ్ బిగ్గర్ ప్లేయర్. కానీ వాళ్ళ సెల్ఫ్ గోల్ వల్ల వాళ్ళు దెబ్బతిన్నారు. ఓకే, అంటే మనకు వివిధ సర్వేలు వస్తున్నాయి. అంటే లేటెస్ట్ సర్వేలు అన్ని చూస్తే కూడా మెజారిటీ సర్వేలు అన్ని కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టే మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని 60 అంటూ, కొన్ని 55-60 అని చెప్తుంటే, కొన్ని 70-75 దాకా వివిధ సర్వేలు వెళ్తున్న పరిస్థితి మీకు చూస్తుంటే. అందుకే ఎందుకంటే మీకు డిఫరెంట్ సోర్సెస్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, మీకు ఏమనిపిస్తుంది దీనికి సంబంధించి? ఏదైనా ఒక ప్రిడిక్షన్ చేయగలరా మీరు? చేయగలను కానీ చేయను, ఎందుకంటే నెంబర్ చెప్పడం బాధ్యత కాదు. అందులో మనం రెండు కారణాలు ఇస్తే బాధ్యత కాదు. ఎలక్షన్ 1 వీక్ ఉండగా ఫలానా పార్టీ గెలుస్తుంది అని ప్రిడిక్ట్ చేయడం అంటే విన్నర్స్ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే గెలిచే పార్టీ వైపుగా ఓటు సింగ్ అవుతుంది. సో 10 మంది అభిప్రాయాన్ని ప్రభావితం చేయడం అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ విరుద్ధం. అందులో ఒక ఆబ్జెక్టివ్ గా ఉండి ఏ పార్టీ గెలిచినా నాకేం సంబంధం లేదు. సో ఒక రకంగా భగవద్గీత సిద్ధాంత చెప్పినటువంటి సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. సో రాజకీయ విశ్లేషకుడిగా సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ ఉండాలి, న్యూట్రాలిటీ కాదు, ఆబ్జెక్టివిటీ ఉండాలి. న్యూట్రాలిటీ అంటున్నామో అటు ఇటు రెండు చెప్పడం. సో ఆబ్జెక్టివిటీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో గమనించిన అంశాలు గమనించినట్టుగానే చెప్పడం. నో డైల్యూషన్, నో డిస్టార్షన్, నో పర్సనల్ ప్రెజిడిస్. ఇది నేను మొదటి నుంచి చేసే పని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. సో అయితే ఆ ప్రిడిక్ట్ చేయడంలో ఇబ్బంది ఏంటంటే ఒకటి, నేనేం సర్వేలు చేయలేదు. సో నేను ఎవరు ఏ సర్వేలు చేయించలేదు. సర్వేలు చేసినయే అనేక సార్లు తారుమారు అవుతుంటాయి. సో మీకు కర్ణాటకలో చాలా సర్వేలు అంగస్తాయని చెప్పారు, స్వల్ప మేరతో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు. కానీ ఒక్క సర్వే మాత్రమే ఈ స్థాయిలో మెజార్టీతో గెలుస్తారన్నారు. సో కొన్ని సందర్భాల్లో సర్వేలు తారుమారు కూడా అయితే మాయావతి గెలుస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమె ఏ సర్వే చెప్పలేదు. నేను ఉదాహరణ మీకు ఇప్పుడు చెప్పాను, 2018లో లగడపాటి రాజగోపాల్ అంతకుముందు ఆయన ఆక్టోపస్ గా ఆంధ్ర ఆక్టోపస్ చాలా సర్వేలు ఆయన కరెక్ట్ గా చెప్పేవాడు కూడా. అలాంటి వ్యక్తి అంచనా 60 సీట్లు వస్తాయి మహాకూటమి కంటే. సో కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది ఆయన. ఇప్పుడు పాపం ఈ సర్వే ఈ ఎన్నికల్లో ఆయన అసలు అప్పుడే చెప్పేశాడు నేను ఈ సర్వేలో పనిచేయను అని. సో అందువల్ల సర్వేలు చేసినాయే తలకిందులు అయితే. అందులో ఇప్పుడు ఈ సర్వేలు పవన్ చాలా దొంగ సర్వేలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు సీ ఓటర్ సర్వే కాంగ్రెస్ కి 54 సీట్లు వస్తాయని చెప్పింది, బీఆర్ఎస్ కన్నా 1% ఓటింగ్ ఎక్కువ వస్తాయని చెప్పింది. దానికి ఇప్పుడు ఈ మధ్య ఇంకో సర్వే వచ్చింది, అది సీ ఓటర్ అని ఉంది, బీఆర్ఎస్ కు 66 సీట్లు వస్తాయి చెప్పి. నా డౌట్ వచ్చి ఆ సర్వే జాగ్రత్త టీమ్ సి ఓటర్ ఉన్నారు, ఇదమ్మో సీ ఓటర్, అదమ్మో టీమ్ సి ఓటర్. ఆ టీమ్ సి ఓటర్ సర్వేని ఇంకొద్ది క్లోజ్ గా చూస్తే కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పోటీ చేయలేదు, సిపిఐ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ నాగేశ్వర్ టీమ్ సర్వే అని పెట్టాను, నాకు టీమే లేదు సర్వే ఎక్కడది. సో అది పెద్ద ఎత్తున దొరకలేదు. నేను అడిగాను వాడిని ఓ వెబ్సైట్ పెడితే, ఎవరు నీకు అంటే సార్ మీ పేరు పెడితే జనం చూస్తారు పెట్టినాను సార్ అంటారు. సో అందువల్ల ఈ సర్వేలను మనం నమ్మలేం, బట్ అనేక రకాల అంశాల ఆధారంగా ఈ ఒపీనియన్కి వస్తాం. ఒకటి, రకరకాల క్రెడిబుల్ సర్వేలు. ఇప్పుడు అన్ని సర్వేలు తప్పడం చెప్పలేము. సోషల్ సైన్స్ మెథడాలజీలో ఉన్న పరిమితుల రీత్యా ఒక సర్వే రిజల్ట్ తప్పు కావచ్చు, లేదు రెస్పాండెంట్లు సరిగా సమాచారాన్ని షేర్ చేసుకోకపోవడం వల్ల కూడా సర్వేలు తప్పు కావచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు అన్నారు సర్వేలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని. బీఆర్ఎస్ వాదన ఏంటి అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా వోకల్ గా చెప్తున్నారు, అంటే అడ్వర్సోరియల్ ఓట్ ఎలక్టరేట్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఆంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళేమో చాలా బహిరంగంగా చెప్తున్నారు. కానీ పెన్షనర్లు, సంక్షేమ
ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తే 5% తగ్గించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా చెప్పాలంటే ఓటర్లు వెనకాడతాడు. కానీ ఇది సెఫాలజీ సూత్రం. కానీ ఇంకో సూత్రం కూడా ఉంది, డామినెంట్ ట్రెండ్కు విరుద్ధంగా చెప్పాలంటే వెనకాడతారు. నిజంగా డామినెంట్ ట్రెండ్, ఇప్పుడు ఉదాహరణకు ఇంటికో 10 మంది వస్తారు, 10 మందిలో 8 మంది సాంబారు చాలా బాగుంది, కర్రీ చాలా బాగుంది అన్నారు అనుకోండి, నిజంగా బాగలేవని ఇద్దరు నమ్మిన వాళ్ళు చెప్పరు. సో మమ్మల్ని ఏమనుకుంటారో చెప్పి వాళ్ళు కామ్గా ఉంటారు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక డామినెంట్ పబ్లిక్ ఒపీనియన్గా జనంలోకి వచ్చిన దానికి కౌంటర్ చెప్పే వాళ్ళు వెనకాడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఈ డైమెన్షన్నే ఉపయోగించుతోంది. అంటే ఈ వోకల్ సెక్షన్ అంతా రోజు కాంగ్రెస్ ఊపింది, కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్తున్నారు, అంత సీన్ ఏం లేదు అని కేటీఆర్ కూడా అనేక ఇంటర్వ్యూలో చెప్పారు. అల్టిమేట్గా ఎవరి నమ్మకం వాళ్ళది, ప్రజల తీర్పే ఫైనల్ కదా. కరెక్టే నాగేశ్వర గారు, ఎందుకంటే హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో నేనే డైరెక్ట్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కొంతమంది షాప్ కీపర్స్ దగ్గర, కొంతమంది షాప్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను ఎవరు గెలవబోతుంది, డైరెక్ట్ అడిగాను. అన్న ఏదన్నా మేము గవర్నమెంట్కి నెగిటివ్గా చెప్తే మా మీద ప్రాబ్లం అవుతుంది, మేము చెప్పము అనేది కూడా కొంతమంది అన్న పరిస్థితి. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ జనరల్ ఎలక్షన్స్ ఉండదు, ఒక బై ఎలక్షన్స్ లో, అది కూడా హుజూరాబాద్ లో ఇటల్ లైన్ ఓడించడానికి కేసీఆర్ పెట్టిన ఎఫర్ట్ రీత్యా కూడా అది ఒక యునిక్ సిచ్యువేషన్. జనరల్ ఎలక్షన్ లో ఏ ప్రభుత్వానికి అంత భయపడే వాతావరణం తెలంగాణలో ఉండకపోవచ్చు. అయితే నేను అనేది ఆ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పడానికి వెనకాడతారు గనక, ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైతే దాన్ని క్రెడిబుల్ గానే తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పడానికి వెనకాడే సమయంలో ఇంతమంది వెనుక వ్యతిరేకంగా చెప్తున్నారు కదా అని. అయితే ఆ 2వ ఫ్యాక్టర్ ఉంది, డామినెంట్ ట్రెండ్ కు వ్యతిరేకంగా చెప్పడానికి కూడా వెనకాడతారు. సో ఆ డామినెంట్ ట్రెండ్ గనక ఒక పార్టీ కాకపోతే మనది ఇక్కడ కాంగ్రెస్ వచ్చేస్తుంది అని అంటుంటే రాదు అని చెప్పడానికి మేము వెనకాడతారు. అది అలాంటి అండర్ కరెంట్స్ ఎవరము ఖచ్చితంగా అంచనా వేయలేదు. అందుకే మీరు అన్నట్లు నెంబర్ చెప్పండి అంటే ఐ రిఫ్రెయిన్ ఫ్రమ్ టెలింగ్ నెంబర్, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీని 100% మనం క్యాప్చర్ చేయలేం, అదొకటి. రెండవది ఎలక్టరేట్ స్వింగ్ ఓటర్లను ప్రభావితం చేయకూడదు, ఎందుకంటే నాకు ఏ పార్టీ గెలిచినా నాకు వచ్చే తేడా ఏమీ లేదు, మళ్ళీ ఇలాగే విశ్లేషించాలి, ఇలాగే ప్రభుత్వాలను ప్రశ్నించాలి. అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు, ఫలానా పార్టీలో లేరని కాదు, సొంత పనులు లేవు, ఏమైనా ఉంటే ప్రజల పక్షాన అడిగేది ఏమైనా ఉంటే నిలదీసి అడుగుతాం, ఆ సీట్లో ఎవరైనా కూర్చొని, నాకేం పొలిటికల్ అంబిషన్స్ లేవు, అందువల్ల నాకేమి అవసరం లేదు కదా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎటువైపు అటువైపు ఓటర్లను తరలించడం. ఓకే నాగేశ్వర్ గారు, ఇప్పుడు సామాన్యుల కోణాల మనం ఆలోచిస్తుంటే కొంతమంది సామాన్యులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే కేసీఆర్కి వ్యతిరేకంగా సర్వేలు వస్తున్నా కూడా ఆయన లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి చేస్తాడు, ఆయన ఎందుకంటే 10 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి ఆయనకు అనుభవం కూడా ఉంటుంది, లాస్ట్ మినిట్లో ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేటట్టు ఎన్నో చేయగలడు అనేది. అంటే ఆలీబాబా అద్భుత దీపం లాంటిది ఎన్నో ఫలితాలు మార్చే అవకాశం ఉంటుందంటారా? అలీబాబా అద్భుత దీపం కన్నా మీరు అన్నది నిజం. సామాన్యుల్లో అంటే ఒక డిస్బిలీఫ్ అంటారు, అంటే గ్రౌండ్లో చూస్తున్నది తమకు తాము భావించే దానికి మధ్య తేడా ఉంటే ఒక స్ట్రాంగ్ డిస్బిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు 6 నెలల క్రితం కాంగ్రెస్ ఏమీ లేదు, హుజూర్ నగర్లో మనం చూసాం ఘోరంగా ఫెయిల్ అయింది, నాగార్జున సాగర్లో ఒక సాధారణ అభ్యర్థి నోముల నరసింహయ్య కుమారు నోముల భరత్ పైన కాంగ్రెస్ కురువృద్ధుడైన జానారెడ్డి ఓడిపోయాడు. హుజూరాబాద్లో 60,000 ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ 3,000 తగ్గింది. దుబ్బాకలో ప్రభావం చూపలేదు. జిహెచ్ఎంసీలో మల్కాజ్గిరి లోక్సభ సీటు గెలుచుకున్న కాంగ్రెస్ కాస్త 100లో 2 కార్పొరేటర్లే గెలిచాయి. ఇవన్నీ చూశాక మీకు హుజూర్ నగర్ సిట్టింగ్ సీటు, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన సీటు, ఆయన పోటీ చేయనప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు అక్కడ. సో అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక కాంగ్రెస్ లేదు అన్న బలమైన అభిప్రాయానికి చాలామంది వచ్చారు. వచ్చే వరకు ఇప్పుడు కాంగ్రెస్ ఊపుంది అంటే ఒక సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సామాన్యులకే కాదు, మీకు రాజీవ్ సర్దేశాయ్ చాలా పెద్ద పండితులు కదా రాజకీయ రంగ విశ్లేషణలో, అలాంటి రాజీవ్ సర్దేశాయ్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కాంగ్రెస్కు హెడ్జ్ ఉంది, హంగ్ అసెంబ్లీ వస్తుందని చెప్పినప్పుడు ఆయన నమ్మలేని ఈ డేటా అని అన్నాడు. ఆయనే ఐఎమ్ స్టిల్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బిలీవ్ ఇట్, అది చూడాలి ఏం జరుగుతుందో. అంటే రాజీవ్ సర్దేశాయ్ నుంచి మొదలుకొని రోడ్డు పైన ఉన్న రాజు వరకు అందరికీ ఏంటంటే ఏ నిజమా,
కేసీఆర్ ఏదో ఒకటి చేస్తాడు లాస్ట్ వరకు గెలుస్తాడు. అందువల్ల కేసీఆర్ అంటే దీనికి ఒక కారణం, ఆ రకమైన డిస్బిలీఫ్ కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ 6 నెలల క్రితం లేకపోవడం, అనూహ్యంగా 6 నెలల కాలంలో 2-3 నెలల కాలంలో ఇంత వాతావరణంలో మార్పు రావడం అనేది బియాండ్ అవర్ కాగ్నిషన్. అంటే మనము జనరల్గా ఊకు అందదు. రెండవది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత ఉందా, ఉంటే జిహెచ్ఎంసీలో ఎలా గెలుస్తారు, ఎలా మీకు మునుగోలులో కూడా గెలిచారు కదా కాంగ్రెస్ బీజేపీ రెండు పోటీ పడ్డా కూడా, సో మీకు హుజూర్ నగర్లో గెలిచారు కదా, నాగార్జునసాగర్లో గెలిచారు కదా, కేసీఆర్ అంత తప్పు చేశాడా, ఏం నేరం చేశాడు, కరెంట్ ఇచ్చాడు కదా, వాటర్ ఇచ్చాడు కదా, సో సాగునీరు వచ్చింది కదా, తాగునీరు వచ్చింది కదా, తెలంగాణ ప్రశాంతంగా ఉంది కదా, వడ్ల ఉత్పత్తి పెరిగింది కదా, ఇవన్నీ వల్ల అంత వ్యతిరేకత రావడానికి ఏం చేశాడు అనే యొక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు చూడు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత, అసలు ఇంత తక్కువ రాదని నేను ఏ పాపం చేశానని, సో నేను 23 సీట్లు రావడానికి నేను ఏం పాపం చేశాను, అంత నేరం చేసిన, అంత ప్రజల్ని హింసించుకున్నానా అని ఆయన తన సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ ను బహిరంగంగా వ్యక్తం చేశాడు, మీకు గుర్తుండే ఉంటుంది. సో అందువల్ల ఆ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ కారణం కేసీఆర్ ఎంత పెద్ద తప్పు ఏం చేశాడు అనేది. అయితే సమాజంలో ఎలా ఉంటుందంటే కేసీఆర్ పైన వ్యతిరేకత ఉండే కాంగ్రెస్ పెరగాలని లేదు, నిర్లిప్తత వల్ల కూడా. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక హోటల్కు 4 సార్లు వెళ్తారు, 4 సార్లు వెళ్ళినాక 4 సార్లు వెళ్ళారంటేనే మీకు ఎంతో కొంత నచ్చితే వెళ్తారు, లేకపోతే వెళ్ళారు కదా, మీరు ఒక హోటల్కు రెస్టారెంట్కి వెళ్తారు బాగాలేదంటే నెక్స్ట్ టైం దాని ముఖం కూడా చూడరు, ఒక 2 సార్లు వెళ్ళారు అంటే అర్థం మీకు ఎంతో కొంత ఆ రెస్టారెంట్ నచ్చింది. సడన్గా 3వ సారి వెళ్ళాలి, 3వ సారి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఎవరో చెప్తారు అరే కొత్తగా రెస్టారెంట్ పడ్డది దాంట్లో కూడా ఫుడ్ బాగుంటుంది మొన్న మేము మేనమని, అప్పటిదాకా 2 సార్లు పోయిన రెస్టారెంట్కి వెళ్ళి కూడా వెంటనే అరే ఈసారి ఇటుపోదాం కొత్త చూద్దాం ఈ రెస్టారెంట్ ఎట్లుంటుందో చేంజ్ అంటే మరి అది ఆ రెస్టారెంట్ మంచిగానే ఉండే కదండి అని అడిగారు అనుకో మీ మిస్సెస్, బాగానే ఉండే కదండి మనం మళ్ళీ ఎందుకంటే ఇది ఇప్పటికొకటే అంటే కొత్త చూద్దాం ఇంతకన్నా బాగుంటుందేమో అని అని చూసే స్వభావం మనిషిలో ఉంటుంది. ఇది రెస్టారెంటే కాదు, వస్తువులు సేవల వినిమయంలో కాదు, పొలిటికల్ చాయిసెస్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల కూడా ఈ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటే ఇప్పుడు కర్ణాటక లాగా బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాలన్న బలమైన కోరిక ఉంటే మనకి డిస్బిలీఫ్ ఉండదు, మనం ఇంత దూరాన్ని కూడా కర్ణాటకలో బీజేపీ ఓడిపోతాను బలగుది మనమే. సో ఇక్కడ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ కారణం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ కన్నా కూడా రేపు నిజంగానే బీఆర్ఎస్ దెబ్బతింటే దానికి కారణం యాంటీ ఇన్కంబెన్సీ కన్నా కూడా ఓటర్ ఫ్యాటిక్ కారణం, అంటే ఓటర్లలో ఉండే ఒక నిర్లిప్తత సమ్ చేంజ్. అందుకే మీరు గమనించండి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్నది నినాదం కాంగ్రెస్ వాళ్ళు. ఈసారి కాంగ్రెస్ వాళ్ళు చాలా సైంటిఫిక్గా ఫీల్డ్ స్టడీ చేస్తూ ప్రజల్లో ఉన్న పెదాల పైన కదిలే పదాలనే తమ నినాదాలుగా మార్చుకుంటున్నారు, అందుకే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని అంటున్నారు వాళ్ళు. సో తెలివిగా ఆ మార్పు రావాలి, ఇప్పుడు జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నట్లు వీళ్ళు ఆ రకమైన నినాదం ఇస్తున్నారు. యుఎస్ ఎలక్షన్స్ లో కూడా అంతే కదా, చేంజ్ అనే తోటి వెళ్ళారు వాళ్ళు. అంటే అందుకే మీరు యుఎస్ ఎలక్షన్ లో కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకత మీకు వ్యక్తం కాలే, భారీగా వచ్చాయి ట్రంప్కు ఓటింగ్, మామూలుగా రాలేదు. ట్రంప్ పైన మీడియాలో జనరల్ గా వచ్చినటువంటి ఇమేజ్ తో పోలిస్తే ట్రంప్ ఓటింగ్ చాలా ఎక్కువ. ఓకే, అంటే ఇప్పుడు సామాన్యులు ఏమనుకుంటున్నారు అనేది మనం మాట్లాడాం. అంటే ఆ ఎలక్షన్ టైంకి కేసీఆర్ గారు ఏదో చేస్తారు అనేది సామాన్యుల అభిప్రాయం. కొంతమంది కనీస జ్ఞానం, పొలిటికల్ జ్ఞానం, కనీస జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా అనుకుంటుంది, ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తుంది ఎలక్షన్ టైంలో పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు ఏదో చేస్తారు, పోల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంది అనేది. ఏంటి పోల్ మేనేజ్మెంట్ ద్వారా అందులో సక్సెస్ అయ్యి విజయాన్ని లేకపోతే రిజల్ట్ మార్చే అవకాశం ఏదైనా ఉంటుందా పోల్ మేనేజ్మెంట్? అంటే ఓటింగ్ ఎలక్షన్ చాలా క్లీన్ గా ఉన్నప్పుడు కపుల్ ఆఫ్ 1000 ఓట్స్ తో సీట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్ గా పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం అవుతుంది. పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ వెనకబడడు గ్యారంటీ, ఎందుకంటే అధికారంలో ఉన్నవారు ఎప్పుడు కూడా డామినేటింగ్ గా ఉంటారు, ఎందుకంటే వారికి మనీ ఫ్లో ప్రాబ్లం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మనీ ఫ్లో అరెస్ట్ చేస్తారు, మీరు అందుకే గమనించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఇన్ని కోట్లు పట్టుకున్నారు, వివేక్ వెంకట స్వామికి సంబంధించిన ఇన్ని కోట్లు పట్టుకున్నారు అని వస్తున్నారు తప్ప కేఎల్ఆర్ పట్టుకున్నారు అంటున్నారు. కానీ
అని మీకు హెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డిది పట్టుకున్నారు, రవిచంద్రది పట్టుకున్నారు అని అంటలేదు చూడు, ఎక్కడ వస్తలేదు కదా. అలాగే బీజేపీకి అనుకూల వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఎక్కడ పట్టుకున్నట్టు వస్తలేదు వార్తల్లో. అందువల్ల డెఫినెట్ గా కాంగ్రెస్ కు ఆ ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే పట్టుకునేది ఎవరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వేరే వాళ్ళు కాదు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారిని పట్టుకుంటుందా? అంత అమాయకంలో మనం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్లేస్ లో నిజంగా బీజేపీ ఉండి ఉంటే, అంటే వీళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకొని ఉండకపోతే బీఆర్ఎస్ కు మళ్ళీ ఇంతకన్నా పెద్ద ఛాలెంజ్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ లో వీళ్ళకన్నా గనులు. ఎందుకంటే వాళ్ళు దేశంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళ సౌత్ ఇండియాలో ఒక స్టేట్ రావడం చాలా చాలా కీలకం. తెలంగాణ వస్తుంది అంటే ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు. రఘునందనరావు ఒక లెక్క కూడా చెప్పింది కదా, మనకు మునుగోలో 100 కోట్లు ఖర్చు పెట్టినాం మేమని. సో 100 కోట్లు ఒక్క బై ఎలక్షన్లోనే ఖర్చు పెడితే 119 సీట్లలో ఎంత ఖర్చు పెట్టేవారో మీ లెక్కలేయండి. సో అందువల్ల కానీ ఆ ప్లేస్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. అందువల్ల పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ వెనుకబడుతుంది అని. కానీ పీపుల్ మేనేజ్మెంట్ వేరు, పోల్ మేనేజ్మెంట్ వేరు. ఇప్పుడు ఏమవుతుంది, ఒకప్పుడు ఏదో ఒక పార్టీ డబ్బులు పంచేది, మిగతా వాళ్ళంతా పంచవలకారు. డబ్బు పంచే వాడికి మోసం చేయకూడదు, పైసలు తిన్నాం కదా అనుకునే వాళ్ళు. ఇప్పుడు 3 పార్టీలు డబ్బులు పంచుతున్నప్పుడు ఏదో ఒక దాన్ని ఎలాగూ ఇద్దరు ఉంచాలి. ఇప్పుడు ప్రతి ఓటర్ 3 దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఆల్రెడీ చెప్తున్నారు పార్టీల కార్యకర్తలు, వాట్సాప్లో మీ పోల్ స్లిప్ పెట్టి డబ్బులు పంపుతాం. సో అందువల్ల 3 పార్టీలు డబ్బులు ఇచ్చినప్పుడు 2 పార్టీలు ఎలాగో మోసం చేయాల్సిందే. అందువల్ల అప్పుడు ఏమవుతుందంటే ఈ పొలిటికల్ చాయిస్ ముందుకు వస్తుంది. సో డబ్బులు ఎవరిచ్చారో ఎక్కువ ఇచ్చారన్నది కాదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే భార్య ఎవరు, భర్త ఒక పార్టీ, 3 పార్టీలు ఇచ్చారు కనుక ఇంట్లో 3 ఉన్నారు అనుకో ఓటర్లు, మనిషి ఓటేసేస్తారు అందరికీ ప్రమాణం, అందరికీ ప్రమాణం అంటారు ముగ్గురికి. కానీ బలమైన పొలిటికల్ మూడ్ ఉంటే ఇవన్నీ ఏమి పనిచేయవు. అదే నిజమైతే ప్రాధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ గెలవాలి కదా. అంటే 100 నుంచి 1000 దాకా అంతవరకే ప్రభావం ఉంటుంది. కానీ అంటే పొలిటికల్ మూడ్, 100 1000 లెక్క చెప్పలేము, పొలిటికల్ మూడ్ బలంగా ఉంటే ఇది ప్రభావం చూపదు. ఇప్పుడు మీరు కర్ణాటకలో బీజేపీ పోల్ మేనేజ్మెంట్ చేయలేదని అనుకుందామా, ఢిల్లీలో బీజేపీ పోల్ మేనేజ్మెంట్ చేయలేదా, మరి అరవింద్ కేజ్రీవాల్ లెటర్ గెలిచాడు. కర్ణాటకలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏదో, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఏమున్నది. మరి కర్ణాటకలో పోల్ మేనేజ్మెంట్ డెఫినెట్ గా బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ వెనుకబడి ఉంటుంది. అందువల్ల పోల్ మేనేజ్మెంట్ అనేది దాని ప్రభావము ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అన్న దాన్ని బట్టి. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంటే పోల్ మేనేజ్మెంట్ పనిచేయదు, ప్రభుత్వ వ్యతిరేకత అంత లేకపోతే పోల్ మేనేజ్మెంట్ డెఫినెట్ గా పనిచేస్తుంది. ఓకే, కొన్ని కామెంట్స్ మనం చూస్తే, కేటీఆర్ గారిని ఇంటర్వ్యూ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ చేస్తానికి నేను గత 10 రోజులుగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతున్నాను. ఇప్పుడు లైవ్ లో చెప్తున్నాను, మీకు గనక పరిచయం అంటే రేవంత్ రెడ్డికి వెంటనే చెప్పండి. రేవంత్ రెడ్డి కాదు, బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తాను రెడీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను, అందరినీ ఇంటర్వ్యూ చేస్తాను రెడీ. మీకు తెలియదు కావచ్చు నేను ఒక వీకెండ్ విత్ నాగేశ్వర్ అనే క్యారెక్టర్ నడిపినప్పుడు బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి, టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, సిపిఐ నుంచి కూనన్నేని సాంబశివరావు, కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచందర్ రావు, ఇలా అందరితో ఇంటర్వ్యూ చేశాను. ఉండవల్లి అరుణ్ కుమార్, టీఆర్ఎస్ కవిత, అందరితో చేశాను. ఇందులో వినాయింపు ఏమీ లేదు. కేటీఆర్ను ఎలాగైతే క్రిటికల్ క్వశ్చన్లు అడిగామో రేవంత్ రెడ్డిని నేను అడుగుతాం, బండి నేను అడుగుతాను. మీరు రేవంత్ రెడ్డి టీం వాళ్ళని అడగండి, నాగేశ్వర్ ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాడో అపాయింట్మెంట్. ఆయనకు సమయం దొరకడం లేదు, ఎందుకంటే మీకు కేటీఆర్ ఏమో కేసీఆర్ నియోజకవర్గాలు కవర్ చేస్తున్నారు, కేటీఆర్ హరీష్ రావు కొంత సమయం తీసుకొని మీడియాను కూడా కవర్ చేస్తున్నారు, వాళ్ళు ప్రోయాక్టివ్గా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. రేవంత్ రెడ్డికి వచ్చేవరకు ఏంటంటే ఆయనే అన్నయ్య అన్నయ్య అయ్యి, ఇప్పుడు ఆయన రోజు హెలికాప్టర్ వేసుకొని కాన్స్టెన్సీ కవర్ చేయాలి. సో ఆయనకు ఆ వెసులుబాటు, కేటీఆర్కు ఉన్న వెసులుబాటు రేవంత్ రెడ్డి లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. ఆయన ఇప్పటి వరకు ప్రతిరోజు చెప్తున్నది ఏంటంటే, నా సార్ మీకు ఇస్తాం ఇంటర్వ్యూ, డెఫినెట్గా ఇస్తాను సార్ అని అంటున్నారు. కానీ ఆయనకు సమయం దొరకడం లేదు. ఇప్పుడైతే ఈ వీకెండ్లోగా సమయం తప్పనిసరిగా ఇస్తానన్నారు. లెట్ అస్ హోప్ ఒకవేళ ఈ వీకెండ్ లోపల ఇస్తే సండే లోపల రేవంత్ రెడ్డి కూడా ఇంటర్వ్యూ చేస్తాం. మీరు కూడా రేవంత్ రెడ్డిని అడగాల్సిన ప్రశ్నలు కింద కామెంట్లో ఇవ్వండి, మీ తరఫున కూడా అడుగుతాను. అందువల్ల అందులో మినాయం రేవంత్ రెడ్డి కాదు, నేను ఇప్పటి నుంచి లైవ్లో చెప్తున్నాను కదా, ఇందులో అనేక మంది బీజేపీ కార్యకర్తలు కూడా చూడొచ్చు కదా. మీరు కిషన్ రెడ్డిని అడగండి, మీరు బండి సంజయ్ని అడగండి, ఇంటర్వ్యూ చేస్తానికి ఏముండదు. ఇంటర్వ్యూ చేసేది ఏంటి, మేము అడిగే క్వశ్చన్లు మేము అడుగుతాం,
వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారు. ఇంటర్వ్యూ అనేది కొట్టడానికో తన్నడానికో కాదు కదా, ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం. ఇప్పుడు మీరు కేటీఆర్ ఇంటర్వ్యూ చూశారు, చాలా క్రిటికల్ ప్రశ్నలు అడిగాను తప్ప ఎక్కడ రాజీ పడే ప్రశ్నలు. సప్పట్లు కొట్టుడు కేటీఆర్ మాట్లాడదాన్ని ఇచ్చి సప్పట్లు కొట్టినా కేసేం చేయలే కదా. నేను సూటిగా అడిగాను, అందుకే కొన్నింటి బీఆర్ఎస్ ఉపయోగించుకుంటాను, కొన్ని ముక్కలు కొన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటాను. సో అడిగిన మాట అడిగిందే కదా. మీకు ఉదాహరణకు డీకే శివకుమార్ లెటర్ పైన, ఫేక్ లెటర్ పైన అడిగాను, చాలా వాటి మీద అడిగాను, చాలా వాటి మీద కేటీఆర్ అంగీకరించాడు కూడా. అందువల్ల అందులో మోమెంట్ లేదు. రేవంత్ రెడ్డి కూడా అలాగే అడుగుతాను క్రిటికల్గా. రేవంత్ రెడ్డి అయినా కేటీఆర్ అయినా బాగా చెప్పగలిగేవాడు. సో మీకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ లాంటి బ్యాట్స్మెన్కు నో బాల్లు వైట్ బాల్ వేస్తే ఏమన్నా వస్తుంది? గుగ్లీలే వేయాలి. ఎవరి మీద బౌన్సర్లు వేయాలి నా పని కాదు, గుగ్లీస్ అయితే ఇస్తాను తప్పనిసరిగా. ఓకే నాగేశ్వర్ గారు, ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి మరో ప్రశ్న. ఐటీ అంటే కేటీఆర్ అంటున్నారు, బెంగళూరు నెంబర్ వన్ కదా, ఐటీకి సంబంధించి మీరు ఎట్లా చూస్తున్నారు కేటీఆర్ గారు? డెఫినెట్గా కేటీఆర్ కృషింది లేదని ఎలా అనగలం? ఇప్పుడు మీకు హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది, తెలంగాణ వస్తే ఐటీ దెబ్బతింటుంది అని చాలా ప్రచారం ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అనేక అనేక ప్రచారాలు ఇదొకటి. మత కలహాలు వస్తాయి, రియల్ ఎస్టేట్ పడిపోతుంది, మావోయిస్టులు పెరుగుతారు, సో కరెంటు చీకట్లుంటే కరెంటు ఉండదు, ఇట్లా చాలా చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో ఒకటి బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుందని. సో ఈ 9.5 ఏళ్ళ అనుభవం బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతినలేదు. డెఫినెట్గా బ్రాండ్ హైదరాబాద్ ఇంప్రూవ్ అయింది. కేటీఆర్ ఇంటర్వ్యూలోనే చెప్పిన అంశం ఏంటంటే, ఇది నా ఒక్కని క్రెడిట్ అని నేనేం అనడం లేదు, ఇది అంతకు ముందున్న ప్రభుత్వాలు, అది తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ వాళ్ళు కృషి చేశారు, మేము దాన్ని కంటిన్యూ చేశాం. అంటే బెంగళూరుతో మేము మరింత వేగంగా దాన్ని కంటిన్యూ చేశామని కేటీఆరే చెప్పాడు. బెంగళూరుతో పోలిస్తే పరిస్థితి, అంటే కేటీఆర్ నేను లెక్కలు వెరిఫై చేయలేదు, కేటీఆర్ ఇస్తున్న లెక్కలు ఏంటంటే బెంగళూరు కన్నా హైదరాబాద్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని. సో అందువల్ల బెంగళూరును హైదరాబాద్ను, హైదరాబాద్ను చెన్నైను ఇలా పోల్చడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంటాయి కనుక. సో బట్ డెఫినెట్గా హైదరాబాద్లో తెలంగాణ వచ్చాక కూడా కేటీ రామారావు కృషి సాఫ్ట్వేర్ రంగ అభివృద్ధికి ఉపయోగపడేది. అంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల కృషి కూడా ఉందని కేటీఆర్ అంగీకరించినాక నాగేశ్వర్ ఎట్లా తిరస్కరిస్తారు దాన్ని? ఓకే నాగేశ్వర్ గారు, కొంతమంది విశ్లేషిస్తుంది ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ ఒక రహస్య పొత్తుతోటి ముందరికి వెళుతున్నాయి, అంటే బీజేపీకి ప్రధాన పోటీ, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీజేపీ ఏమైనా చేస్తుంది తెలంగాణలో అనేది, ఈ వాదనని మీరు ఎట్లా చూస్తారు? ఇది ఎవరో చెప్పుడు కాదు, బీజేపీ కార్యకర్తల నాయకులే చెప్తున్నారు కదా. విదేశాంత ఏం చెప్పింది బయటకు వచ్చినప్పుడు? బయటకు వచ్చినప్పుడు అలాగే చెప్తారు అనొచ్చు. అవును, మీరు విదేశాంతే కాదు, బీజేపీ జాతీయ నాయకులు 111 నియోజకవర్గాల మధ్య తిరిగారు. వాళ్ళు రిటర్న్ వచ్చి చెప్పింది ఏంటంటే, మమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతున్నారు, మాకు అర్థమైతే లేదు ఎక్కడ పోయినా, బండి సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు. సో ఈ ప్రశ్నలు మీరు బీజేపీలో సాధారణ కార్యకర్తలకు కూడా అనుమానం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్న ఏదో కామన్ పీపుల్ కాదు, అది నిజమా అబద్ధమా మీరేమన్నా రహస్యాన్ని, రహస్యం మనకెలా తెలుస్తుంది? బట్ డెఫినెట్గా ప్రజలైతే నమ్ముతున్నారు. ఇలా బీజేపీ ఇంత డౌన్ కావటానికి, కాంగ్రెస్ ఇంత పెరగటానికి ముఖ్యమైన కారణం ఇది, అనుమానమే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటే లింగోజి కూడా గుర్తొస్తాం మనకు. నేను ఎందుకు నేను లింగోజి కూడా అంత ఉదాహరణ చెప్పాను, అది పొమ్మంటే పోదురావు చెలియా దాని పేరే లింగోజి కూడా. ఎందుకంటున్నా అంటే అక్కడ బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ పోటీ పెట్టలే. సాధారణంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేసినప్పుడు బీజేపీ గెలిస్తే, బీఆర్ఎస్ పోటీ చేయకపోతే బీజేపీ ఎంత మేరతో గెలవాలి? మామూలు మేరతో గెలవద్దు కదా, మ్యాథమెటిక్స్ సింపుల్ కదా. అంతకుముందు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేశాయి, బీజేపీ గెలిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు, ఆటోమేటిక్గా ఎందుకు పోటీ చేయడం లేదు? బీజేపీ అభ్యర్థికి సానుభూతితో పోటీ చేయలేదు, వేరే రీజన్ లేదు. అంటే అర్థం ఏంటి? బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీ మద్దతు ఇచ్చినట్టే. ఆ ఎలక్షన్లో బీజేపీ భారీ మేరతో గెలవాలి, తన మెజారిటీ బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్. ఏం జరిగింది? అడ్రస్ లేకుండా పోయి కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల మ్యాథమెటిక్స్లో 1+1=2, కానీ కెమిస్ట్రీలో 1+1 can be 3 or 0. అందువల్ల రాజకీయాలు అరిథమెటిక్ కాదు, అది లింగోజి కూడా సాక్ష్యం. అందువల్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అన్న భావన జననిలోకి పోతే ఏం జరుగుతుందో అన్నదానికి లింగోజి కూడా నిలువెత్తు నిదర్శనం. అందువల్ల ఇవాళ తెలంగాణ సమాజము
అన్ని రాజకీయ వర్గాలు ఇంక్లూడింగ్ బీజేపీ ఇంటర్నల్ గా కూడా కార్యకర్తలు నమ్మేది ఎక్కడో ఒక చోట కుచ్ కుచ్ హువా అని మాత్రం అనుమానం పడుతున్నారు. ఆ కుచ్ ఏందో తెలియదు కానీ బట్ కుచ్ కుచ్ హువా ఎందుకంటే ఇలా రావడానికి కారణం ఏంటంటే బ్రహ్మాండంగా ఊపొచ్చింది ప్రజా సంగ్రామ యాత్రకు. నరేంద్ర మోడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్లో మెచ్చుకున్నాడు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వెళ్ళి మీరు తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్రను ఫాలో కండి అని చెప్పారు. అలాంటి ప్రజా సంగ్రామ యాత్రను అర్ధాంతరంగా ఆపేశారు. నో రీజన్ గివెన్. తర్వాత బండి సంజయ్ ఆయన పార్టీలోకి వచ్చాక అసలు ఎక్కడో ఉన్న బీజేపీ కాస్త నెంబర్ టూ అన్న భావన వచ్చింది. వాళ్ళైతే నెంబర్ వన్ అని చెప్పారు. దుబ్బాక హుజురాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లలో బీఆర్ఎస్ లోడించింది. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ హుజూర్నగర్ లోడిపోతే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో బీజేపీ ఓడింది గెలిచింది. ఎంత డిఫరెన్స్ మీరు చూడండి. కాంగ్రెస్ ఏమో తన సిట్టింగ్ సీట్ కోల్పోయింది, బీజేపీ ఏమో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు గెలుచుకుంది. జిఎస్ఎంసీలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ కంగు తినిపించింది. అలాంటి పార్టీ ఇదంతా నాయకత్వం ఎవరు వహించారు? బండి సంజయ్. బండి సంజయ్ యొక్క ఎమోషనల్ కనెక్ట్ తీయగలిగాడు. భావోద్వేగం హిందుత్వ పాలిటిక్స్ ముందు తెచ్చాడు. సడన్ గా ఆయనను తొలగించారు. ఎందుకు తొలగించారు ఎవరికి తెలియదు. సో దేర్ ఇస్ నో రీజన్ ఎక్స్ప్లెయిన్. సో దానికి ఆన్సర్ లేదు. తర్వాత కవిత అరెస్టమైన మామూలు వాతావరణం క్రియేట్ చేయలే. ఆ ఈడీ క్రియేట్ చేసేది మోడీ క్రియేట్ చేశాడు. సడన్ గా ఈడీ మోడీ సైలెంట్ అయ్యారు. ఇప్పటికి కూడా అయిపోయింది, ఇంకేమున్నది, ఎలక్షన్ల తర్వాత ఏం చేస్తే ఏమొస్తుంది, అసలు ఏది, మరి రీజన్ ఏంటి? అన్నిసార్లు పిలిపించి గంటల తరబడి రాత్రి 11 దాకా విచారించి ఎనీ మూమెంట్ అరెస్ట్ కావచ్చు, లైవ్లు నడిపి చెంచల్ కూడా జైల్లో రెడీ ఉన్నది కదని బీజేపీ నాయకులు చెప్పి ఏమైంది? నోబడి నోస్ కదా. అంటే అథారిటీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోతారు. అరే మరి అథారిటీలు చేసిన పని అలా లేదు కదా. కానీ ఆ ఇష్యూని బయట పెట్టింది ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు, పంజాబ్ బీజేపీ ఎంపీలు వీళ్ళంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మామూలు ఇప్పుడు నినగా మొన్న మోడీ వచ్చి కూడా అది చెప్పిండు కదా, ఢిల్లీ ఎక్సైజ్ కామే దోనో కా లింక్ హై అన్నారా లేదా? భ్రష్టాచార సర్కార్. భ్రష్టాచార సర్కార్ మరి ఎక్కడ పోయింది భ్రష్టాచారం? ఇప్పుడు కేసీఆర్ రాహుల్ గాంధీ ప్రశ్న అడిగాడు. దేశంలో ఉన్న ప్రతి ప్రతిపక్ష నాయకుని పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం పడుతుంది. మీరు అందరూ మీరు లిస్ట్ తీయండి. ఏ టు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్, అంతకుముందు కమల్నాథ్, అంతకుముందు ఉద్ధవ్ థాక్రే, మీరు ఎవరినైనా తీసుకోండి. చంద్రబాబు నాయుడు ఆయన బీజేపీ నుంచి విడిపోయినాక వాళ్ళ పార్టీ అనుకూలపై కూడా పడ్డారు. సిసోడియా లోపలికి వెళ్ళిపోయాడు. సిసోడియా లోపలికి వెళ్ళాడు. అందరి మీద పడ్డారు. పడంది ఎవరు అంటే కేసీఆర్ ఒక్కరే కదా. ఇది రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్న కూడా జనాన్ని కన్విన్స్ చేస్తుంది. బీఆర్ఎస్ అనొచ్చు కేసీఆర్ ఏ తప్పు చేయలేదు కనుక ఏం చేయలేకపోతున్నాడని, కానీ పొలిటికల్ నరేటివ్ మాత్రం అట్లా లేదు. అది బీజేపీని దెబ్బతీసింది, బీఆర్ఎస్ ను కూడా దెబ్బతీస్తుంది. అది బీఆర్ఎస్ కూడా ఇబ్బందికరంగా మారింది. ఓకే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు తెలంగాణలో హంగు రావచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఇది ప్రధానంగా చెప్తుంది బీజేపీ నాయకులే చెబుతున్నారు హంగు వస్తుంది, మేము చక్రం తిప్పుతామని. తెలంగాణలో హంగు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పారు మేమే గెలుస్తామని. సో మేమే గెలుస్తామని హంగుకి వచ్చారు, వాళ్ళే దిగారు. సో మనం విమర్శించాల్సింది ఏం లేదు. ముందు మీకు దుబ్బాక హుజురాబాద్ తర్వాత బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ అధికారంలోకి వస్తుంది, కమలం వికసిస్తుంది తెలంగాణ, కమల్ కా జెండా అని క్లియర్గా చెప్పారా లేదా? ఇప్పుడు ఏమంటున్నారు, మేము రాము హంగస్తా అంటున్నారు. అంటే అర్థం ఏంటి, మేము తగ్గామనేది బీజేపీ ఒప్పుకుంటాం, నేను చెప్పడం కాదు కదా. నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ అయితే అది ఎప్పటి నుంచో లిస్టు కలిసి తీసేశాడు తెలంగాణను. సో హంగ్ అనే దాన్ని బిఎల్ సంతోష్ చెప్పాడు. సో నేను చాలాసార్లు చెప్పాడు, రఘునందనరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, హంగ్ వస్తుంది, అందులో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది. అది బీజేపీ చెప్పడంతో ఇంకా బలపడింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది. ఎందుకంటే హంగ్ వస్తే ఏదో రెండు పార్టీలు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది, ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ, మూడు టీఆర్ఎస్, అందులో బీజేపీ తప్పనిసరిగా ఉంటుంది అన్నారు. అంటే అర్థం ఏంటి, బీజేపీ ఉండాలి, ఇంకొక సెకండ్ పార్టీ కావాలి. సెకండ్ పార్టీ ఎవరు? ఏదైనా బీఆర్ఎస్ అన్న కావాలి, కాంగ్రెస్ అన్న కావాలి. కాంగ్రెస్ బీజేపీలు కలవు, ఏవి కలుస్తాయి, ఇంత సింపుల్ మ్యాథమెటిక్స్ కదా. ఇది ఎందుకు చెప్పారో బీజేపీ నాకు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంతకన్నా సెల్ఫ్ గోల్ ఏమైనా ఉంటుందా? ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారం జరుగుతుంటే అది జనంలోకి బాగా వెళ్తే బీజేపీ నాయకులు ఈ రకమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్లు చెప్తే అసలు ఉమార్ ది ఫూలింగ్. ఇంతకన్నా సెల్ఫ్ గోల్ ఇంకేమైనా ఉంటుందో చెప్పండి నాకు. అంటే దానికి ఏదో తీరి చెప్పారు, అట్లెందుకు అనుకుంటారు? కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీజేపీలో విన్నెందుకు కావచ్చు, అని పాసిబిలిటీ ఉంది. కానీ ఆ పాసిబిలిటీ చెప్పలేదు కదా,
ఆ పాజిబిలిటీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత సగం మంది మా పార్టీలో చేరుతారు. అందుకే అంగస్తుంది మనలే అంగస్తుంది ఆ ప్రభుత్వంలో బీజేపీ కీలక పదవి పోయింది. ఇది ఇంతకు మించిన తెలుగుకోలు కొట్టలేదు. దానితో నరేంద్ర మోడీ వచ్చి నన్ను కేసీఆర్ అడిగాడు ఎన్డీఏలో చేరుతానని, నేను వద్దన్నా అన్నాడు. అది ఇంకా మరింత బలాన్ని పెంచింది. మోడీ ఏమనుకున్నాడంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అనేది జనానికి చెప్పడానికి నేను ఇంతవరకు ఎవరితోనూ చెప్పని ఒక రహస్యం మీతో చెప్తానన్నాడు. అది ఇరువులా తెలుపుకోలేదు. అంటే ప్రజలోమో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని అంటున్నారు. సో ఆ ఒక్కటే అని అంటున్నప్పుడు మోడీ వచ్చి ఏం చెప్తున్నాడో నన్ను కలిశారు కాదు అని అంటున్నారు. సో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని అనుమానాలు వచ్చాయి. అనుమాన పడుతున్న తల్లిదండ్రులకు వచ్చి చెప్పినట, నేను ఒక్క రహస్యం చెప్పదలుచుకున్నాను, మొన్న మేము పార్క్లో కలిసామన్నారు అనుకోండి, ఏమనుమానం కలుగుతుంది? ఇంకా అనుమానం బలపడుతుంది కదా. నువ్వు పార్క్లో కలిసినా ఏమన్నావు, నేను తిరస్కరించిన అవన్నీ నడవాలి, పార్క్లో కలిసావా లేదా అన్నది క్వశ్చన్. ఓకే, లైవ్ లో శాటిలైట్ ఛానల్స్ కి పోటీ పడుతూ దాదాపు 1000 మంది లైవ్ లో చూస్తున్నారు. మామూలుగా యూట్యూబ్ లో శాటిలైట్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానల్సే 100-200 అలా లైవ్ డిబేట్స్ చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు నియర్లీ 1000 లైవ్ లో చూస్తున్న పరిస్థితి ఈ షో. ఓకే, నాగేశ్వర్ గారు, ఇప్పుడు టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపోవడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్, కోటి రూకల ప్రశ్న. టీడీపీ మిత్రపక్షమైన జనసేన పోటీ చేస్తోంది బీజేపీతో కలిసి, కానీ టీడీపీ జనసేనకు కూడా మద్దతు ఇస్తామని చెప్పలేదు. ఈ మధ్య కాపు సంఘం ఒకటి కమ్మలకు పిలిపిస్తూ ఒక లెటర్ విడుదలైంది. కమ్మ జేఏసీ మేము కాంగ్రెస్కు మద్దతు అని చెప్పారు. సో విచిత్రమైందంటే పదే పదే ప్రత్యర్థులే రేవంత్ రెడ్డి చంద్రబాబు, రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిపి ఒకే బ్రాకెట్లో పెడుతున్నారు. ఒక రకంగా సీమాంధ్ర ఓటర్లు, ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల ఓటర్లు, సీమాంధ్ర ఓటర్లు రెండు రకాలు ఉంటారు. తెలుగుదేశం అనుకూల ఓటర్లు ఉంటారు, తెలుగుదేశం వ్యతిరేక జగన్ అనుకూల ఓటర్లు కూడా ఉంటారు. సో జగన్కు కేసీఆర్కు సంబంధం ఉంది కనుక, అనుబంధం ఉంది కనుక వాళ్ళు బీఆర్ఎస్ ఓటేస్తారా? అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక అనుమానం ఉంది జగన్ కేసీఆర్ మిత్రుల్లో అని. సో అందువల్ల వారు కేసీఆర్ను ఓడించడానికి ఇది కాంగ్రెస్కు ఓటేస్తారా, ఇలాంటి రకరకాల థీరీస్ ప్రోట్ అవుతున్నాయి. ఇంకో థీరీ ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడే బీఆర్ఎస్కు ఓటేయమని చెప్పారని కూడా ఒక థీరీ ఫ్లోట్ అయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడమే కాకుండా సీఎంగా కూడా ఫోకస్ అవుతున్నాడు కనుక, సో రేవంత్ రెడ్డికి అనుకూలంగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలవడం అంటే తెలుగుదేశం ఓటర్ ఓటు వేయకుండా గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే 2014లో మల్లారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎంపీగా గెలిచాడు. 2019లో కొడంగల్లో 18 ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్గిరిలో పోటీ చేశాడు. హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ ఆ రోజున బలం ఎంత మనందరికీ తెలుసు. ఎంతో జీహెచ్ఎం ఎన్నికల్లో 2 సీట్లు వస్తేనే అర్థమైంది. అలాంటిది మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలవగలిగాడు. అందువల్ల అది డెఫినెట్గా కాంగ్రెస్ బలముతో కన్నా కూడా రేవంత్ రెడ్డి పర్సనల్ ఇమేజ్, అందులో తెలుగుదేశం అనుకూల ఓటర్లు క్లియర్గా ఆ రోజు రేవంత్ కేశారు. అందుకే రేవంత్ ఫ్యాక్టర్ కీలకమవుతుంది. పదే పదే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఉన్న రాజకీయ సంబంధాన్ని ప్రత్యర్థులు చెప్పడం, దానికి రేవంత్ రెడ్డి ప్రోయాక్టివ్గా ఎక్నాలెడ్జ్ చేయడం, ఆయన చాలా వ్యూహాత్మకంగా అవును నిజమే నాకు చంద్రబాబు నాయుడు అంటే గౌరవము, అది వ్యక్తిగతంగా గౌరవము, దానికి రాజకీయానికి సంబంధం లేదు, నేను చంద్రబాబు నాయుడు దగ్గర శిక్షణ పొందిన, ఆయన సహచరునిగా పనిచేసిన, సో అందువల్ల ఆయన నుంచి నేర్చుకున్నా, నాకు గౌరవం ఉంటే తప్పేంటి? మా దాంట్లో కొంతమంది రాజశేఖర రెడ్డితో పనిచేశారు, వాళ్ళు రాజశేఖర రెడ్డి గౌరవం తప్పేంటి అని ఆయన తెలివిగా ఆ దాన్ని రిజెక్ట్ చేయకుండా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. ఈలోగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వచ్చింది. దానిపైన కేటీఆర్ తొలి వ్యాఖ్య చాలా అనాలోచితంగా వ్యాఖ్య చేశారు. మరి అంత అనుభవజ్ఞుడు, అంత ఆర్టికులేటింగ్ పొలిటీషియన్ ఎందుకు చేశారో నాకు తెలియదు. హరీష్ రావు మద్దతుగా మాట్లాడాడు. ఫస్ట్ కేటీఆర్ పక్క రాష్ట్రానికి ఇక్కడ ఏం సంబంధం అన్నాడు. అని ఆయన ఒక ఇంటర్వ్యూలో, ఏబిఎన్ రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను కొంత సెన్సిటివ్గా మాట్లాడాల్సి ఉండే అని కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ మాట నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. అది డెఫినెట్గా చాలా హర్ట్ చేసింది టీడీపీ సపోర్టర్స్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది తెలంగాణ రాజకీయ నాయకులకు, ఇతర పార్టీలకు చాలా లైటర్ ఇష్యూ కావచ్చు, కానీ తెలుగుదేశం అభిమానులకు అది చాలా చాలా బిగ్ ఇష్యూ. సో చాలా బిగ్ ఇష్యూ.
సో కెమెరామెన్ చెప్పాడు, సార్ ఎందుకు రాలే లేట్ అయినా అంటే 4 గంటలకు లేచాక నన్ను నిద్రపట్టలేదు సార్, చంద్రబాబు నాయుడుకు ఏసీ లేదట, దోమలు కుడుతున్నాయట అన్నాడు. అండ్ అంత ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు అభిమానులు తెలుగుదేశం వాళ్ళు. అలాంటి ఎమోషనల్ అంశం పైన అంత రూడ్ గా కేటీఆర్ స్పందించడం డెఫినెట్ గా జనం అంగీకరించలేదు. అది కూడా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారినమాట నిజం. అందువల్ల సీమాంధ్ర ఓటు కొంత కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది అన్న ఊహాగానం ఉంది. అయితే అదే సమయంలో మరి చంద్రబాబు వ్యతిరేక ఓటు కూడా ఉంటుంది కదా, రాయలసీమ ఓటర్లు ఉంటారు, మీకు జగన్ అనుకూల ఓటర్లు ఉంటారు, వాళ్ళందరూ టీడీపీ చెప్పినట్టే ఓటేయాలని లేదు కదా, మరి వాళ్ళు ఎటేస్తారు, బీఆర్ఎస్ ఓటేస్తారా అంటే బీఆర్ఎస్ సీమాంధ్ర ఓటు మొత్తానికే దూరమవుతున్న థీరీ రాంగ్ కరెక్ట్ కాదు. కానీ 2018తో పోలిస్తే డెఫినెట్ గా కొంత కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కొట్టిపారేది. బీజేపీ జనసేన తీసుకొచ్చింది కదా మరి తెలంగాణలోకి, తీసుకొచ్చింది కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అప్పీల్ చేయలేదు కదా, మా అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి అని. సో పవన్ కళ్యాణ్ మద్దతు అప్పీల్ చేయలేదు, జనసేన ఎక్కడ అఫీషియల్ గా అడగలేదు, జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ రెడీ కాలేదు, తెలంగాణలో తర్వాత సంగతి. అందువల్ల బీజేపీ జనసేన జనసేన టీడీపీ బంధం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం. తెలంగాణలో వాళ్ళ ఒక ప్రధాన పాత్రే పోషించినప్పుడు అది ఎంత మేరకు అది ఇంపాక్ట్ చూపుతుంది అనేది అనుమానస్పదమే. ఓకే, కేసీఆర్ పై బీజేపీ సిబిఐ విచారణ చేయలేకపోతుంది. యాక్చువల్ గా ఆయన అడ్డుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐ విచారణ జరగకుండా అడ్డుకుంటుంది, లేకపోతే కేసీఆర్ గారు అవినీతి మొత్తం మేము బయటకు తీసుకొచ్చేవాళ్ళం అనేది బీజేపీ వాళ్ళు కొంతమంది చెబుతున్నారు. కామెంట్లో కూడా కొంతమంది అదే ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎట్లా అంటే సిబిఐని కేసీఆర్ గారు పూర్తిగా అడ్డుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే మమతా బెనర్జీ అడ్డుకోక ఆహ్వానిస్తే వెళ్ళారు సిబిఐ, కలకత్తా పోలీస్ కమిషనర్ కూడా అరెస్ట్ చేద్దామని వెళ్ళారు కదా. అవును, స్టాలిన్ ఆహ్వానిస్తే కౌగలించుకుంటే వెళ్ళిందా అక్కడికి, పినరాయి విజయన్ స్వాగతం చెప్తే వెళ్ళిందా కేరళకు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్నాథ్ ఉన్నప్పుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నప్పుడు వాళ్ళంతా వెల్కమ్ చెప్పి పూల దండలేస్తే వెళ్ళిందా అక్కడ కేంద్ర సంస్థలు. అది కాక మొయినాబాద్ ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే ఈడీ ఎంటర్ అయింది కదా, మరి ఈడీని కేసీఆర్ అడుగోలేదా, ఊకున్నాడు ఈడీని స్వాగతం చెప్పిండా రా రా అని. సో అందువల్ల ఎవరు అడ్డుకోరు. సో చంద్రబాబు నాయుడు కూడా సిబిఐకి నో ఎంట్రీ అన్నాడు కదా, మరి టీడీపీ 2019 ఎలక్షన్ అప్పుడు టీడీపీకి అనుకూల వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలపైన రైడ్ జరగలేదా, ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అడ్డుకోకుండా వెల్కమ్ చెప్పిందా? ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ఆ రకంగా జనరల్ కన్సెంట్ విత్డ్రా ఇస్తుంది. సిబిఐకి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసినంత మాత్రాన సిబిఐ పోరాదు అనుకుంటే పొరపాటు, కోర్టు ద్వారా ఆదేశిస్తే సిబిఐ వెళ్ళగలుగుతుంది. కేంద్ర సంస్థలు సిబిఐ ఒకటే లేదు కదా, ఈడీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అలాంటివి ఉండదు కదా, వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కదా. మరి కేసీఆర్ అనుమతిస్తేనే ఈ మధ్య నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇంకో ఎమ్మెల్యే ఇంటి పైన కూడా జరిగాయి కదా దాడులు, మరి కేసీఆర్ అనుమతించాడా రండి రండి మా పార్టీ ఎమ్మెల్యేల పైన రైలు అని అన్నాడా, నామా నాగేశ్వరరావు పైన రైలు జరిగాయి, కేసీఆర్ ఆహ్వానించిండా? అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్ అనేది నిలవదు. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు చూస్తున్న సమీకరణలు, ఇప్పుడున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నవన్నీ కూడా మనకు బయట కనిపిస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుంది మీకు మీ అనాలిసిస్? అంటే అల్టిమేట్ గా ఒకప్పుడు హైకమాండ్ వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని నియమించేది, అందువల్ల చాలా అన్సర్టనిటీ కూడా ఉండేది, అంటే ఎవరికి బలం ఉందో తెలియదు, లాస్ట్కి హైకమాండ్ వచ్చి ఏం చేస్తో తెలియదు. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్లో మనం చూసాం, కర్ణాటకలో క్లియర్గా ఎమ్మెల్యేల మధ్య సీక్రెట్ బ్యాలెట్ పెట్టి మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరికి అనుకూలం ఉంటే వాళ్ళ వైపు కాంగ్రెస్ నాయకత్వం నిలబడింది. అందరికీ తెలుసు సిద్ధరామయ్యతో పోలిస్తే డికే శివకుమార్ కాంగ్రెస్కు లాయలు, సోనియా కుటుంబానికి సన్నిహితులు, చాలా కేసులు ఇవన్నీ అవకాశం ఉంటే డికే శివకుమార్ నే ముఖ్యమంత్రి చేసేవాడు, అనుమాన కేసులు ఎదుర్కొన్నాడు, చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాడు, చివరికి కూడా సోనియా గాంధీ చెప్తేనే ఆయన విరమించుకున్నాడు, 1 వీక్ పట్టింది కన్విన్స్ చేస్తాడు, ఫైనల్ గా సోనియా గాంధీ ఇంటర్వెన్షన్ తో ఊరుకున్నాడు. కంపారిటివ్లీ సిద్ధరామయ్య లాయలిస్ట్ కాదంత, ఎందుకంటే ఆయన జేడీఎస్ నుంచి వచ్చాడు, జేడీఎస్ నుంచి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ కాస్త మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంది అనే అంశం ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పడం చాలా కష్టం సిఎల్పిలో ఎవరికి మెజారిటీ ఉంటుందని,
కానీ ఇప్పుడు ఎవరు ప్రొజెక్ట్ అవుతున్నారంటే ఎన్నికల షెడ్యూల్ రాకముందు అనేక మంది ప్రొజెక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాస్కి గౌడ్, బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఇలాంటి వాళ్ళు చాలామంది ఇటీవల కాలంలో కూడా ప్రకటనలు చేశారు. ఇండైరెక్ట్గా చేస్తున్నారు. మధుర బిడ్డకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం అనే రీతిలో మధురను తినబడితే కొడంగల్ బిడ్డకు, పాలమూరు బిడ్డకు అవకాశం అని బట్టి గారు చెబుతున్నారు. జలగం వెంకటరావు లాగా నేను అభివృద్ధి చేయడానికి అవకాశం అది అలా మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్య సోనియా గాంధీ అనుకుంటే అవుతాను, సోనియా గాంధీ అనుకుంటే ఎలాగో అవుతారు, బైడెన్ అనుకుంటే అవుతారా. సో అలాగే జగ్గారెడ్డి ఎప్పుడో సార్ అవుతా ఆయన. సో ఇలాంటి వార్తలన్నీ వింటూనే ఉన్నాను. జగ్గారెడ్డి గారిని పోటీ చేయకపోతే వర్గానికి పోయినప్పుడు బట్టిని టార్గెట్ చేయొచ్చు, ఇంకో నియోజకవర్గానికి పోయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డినో కోమటిరెడ్డి వెంకటరెడ్డినో పరోక్షంగా టార్గెట్ చేయొచ్చు. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ విమర్శల దాడి ఎదుర్కొంటున్నది రేవంత్ రెడ్డి ఒక్కడే. ఇది గమనిస్తే ఇది రెండవ పరిణామం. మూడవ పరిణామం ఏంటి అంటే కేసీఆర్ పైన ఎవరు పోటీ చేస్తున్నారు పోటీగా, అది కామారెడ్డి రేవంత్ సీటు కాదు, బట్టి సీటు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీటు కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీటు కాదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ ఎంపీగా ఉన్న మధు యాస్కి గౌడ్ పూర్వపు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. మరి వాళ్ళెవరు పొడి చేయకుండా రేవంత్ రెడ్డి ఎందుకు హైకమాండ్ పెట్టింది? రేవంత్ రెడ్డి పెడితేనే కదా, ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేందర్ గజ్వేల్ పోయాడు కదా, ధర్మపురి అరవింద్ పోలే కదా గజ్వేల్కు, నేను రామచంద్రరావు పోలే కదా మల్కాజ్గిరి కాకుండా గద్వాల్ గజ్వేల్కు. అందువల్ల క్లియర్ గా ఈ అంటే నాగేశ్వర్ గారు ఇప్పుడు దళిత సీఎం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్ వచ్చేటప్పుడు దళిత సీఎం అనే ఒక స్లోగన్ తోటి వాళ్ళు వచ్చారు. అయితే కేసీఆర్ గారు రెండు సార్లు ఆయన సీఎంగా కంటిన్యూ అయ్యారు. అయితే మీరు దళిత సీఎం చేయలేకపోయారు, మేము చేసి చూపిస్తాం అనేది కాంగ్రెస్ రేపు చేసే అవకాశం ఉంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి అవకాశం ఉందా అంటే బట్టి విక్రమార్కని సీఎం చేసే అవకాశం ఉందా, అది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అంటే మీరు అన్నట్లు బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు, కాంగ్రెస్ లాయలిస్టు, దళిత్ బ్యాక్గ్రౌండ్, ఈ మూడు ఆయనకున్న స్ట్రాంగ్ పాయింట్స్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ అల్టిమేట్గా ఎవరు దళిత సీఎం అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అనలే అనేది రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అంటుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా అన్నది. అందుకే వెంటనే రేవంత్ ఏమన్నాడు, బట్టి ఏమున్నది కరెక్టే, బట్టి కావచ్చు, సీతక్క కూడా కావచ్చు అని ఆయన ఇంకో డైమెన్షన్ పట్టుకొచ్చాడు. సీతక్క గచ్చే వరకు బట్టి కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్స్, ఆదివాసీ మహిళ. సో చరిత్ర ఆదివాసీ మహిళ ముఖ్యమంత్రి అయితే మాత్రం చరిత్రే కదా, అందరికీ తెలుసు సీతక్క రేవంత్ రెడ్డికి అనుకూలం. సో అందువల్ల ఇందులో కాంగ్రెస్లు ఈ ఎత్తులు పై ఎత్తులు ఎవరి సీవి వారు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మనకు పెళ్లి జూపులకు వెళ్ళారనుకోండి, బాగా అమ్మాయి చదువుకున్న అమ్మాయి అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, మా అమ్మాయికి మిగతా విషయాలు పట్టించుకోలేదండి, మొత్తం మొదటి నుంచి చదువు పైన కాన్సన్ట్రేషన్ అండి, అందువల్ల ఏనాడు వంటకు కూడా రానివ్వలేదండి, ఇక సంగీతము నృత్యం ఇలాంటికి అవకాశమే లేదండి, పొద్దున్న లేస్తే చదివే మా అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అని చెప్తారు. అలా లేకపోతే ఇంకోరు ఏం చెప్తారు, మా అమ్మాయి సంగీతము నృత్యం చాలా బాగా చేస్తుంది అంటారు. ఇంకోరు ఏమంటారు, మా అమ్మాయి బాగా వంట చేస్తుంది అని అంటారు. సో అంటే అర్థం ఏంటి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు తమ అమ్మాయికి ఉన్న నేపథ్యాన్ని ప్రజెంట్ చేస్తారు. రేపు ఇది కూడా జరిగే, ఒకరు ఇది ప్రజెంట్ చేస్తే ఇంకోరు ఇంకోటి ప్రజెంట్ చేస్తారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు ప్రజెంట్ చేస్తారు కదా, చేయకుండా ఎందుకుంటారు. ఓకే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, బీసీలు కూడా చాలా వెనకబాటు తనంతో ఉన్న పరిస్థితి మనం తెలంగాణలో కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ బీసీ సీఎం అనే ఒక స్లోగన్ ఎత్తుకుంది, బీసీ సీఎం స్లోగన్ బీజేపీకి ఎంతవరకు లబ్ధి చేకూర్చే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు గెలిచే వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి నినాదాలు ఉపయోగపడతాయి. గెలిచే వాతావరణమే లేకపోతే ఇవన్నీ ఉపయోగపడతాయా? ఇప్పుడు బీఎస్పీకి దళిత్ సీఎం అన్నది ఉపయోగపడుతుంది తెలంగాణలో, ఉత్తరప్రదేశ్కి ఉపయోగపడింది, తెలంగాణలో ఉపయోగపడదు కదా. సో అందువల్ల బీసీ సీఎం అనేది బీజేపీ చెప్పిన దాన్ని సీరియస్ క్వశ్చన్స్. ఒక ప్రముఖ బీసీ నాయకుడు, బీజేపీకి బాగా ఊపు తెచ్చిన బీసీ నాయకుడు, ప్రాక్టికల్గా బీజేపీకి రిజల్ట్స్ డెలివరీ చేసిన బీసీ నాయకుడు బండి సంజయ్ని ఏ కారణం లేకుండా తీసేది కిషన్ రెడ్డిని పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో కాపులు కూడా ఒక రకంగా ఎప్పటి నుంచో బీసీ స్టేటస్ కొరకు అడుగుతున్నారు. కాపు నాయకుడు కన్నా లక్ష్మణ్ అనే ప్రెసిడెంట్ ఉండే, సోమవీరాజ్ ప్రెసిడెంట్ ఉండే, వాళ్ళిద్దరిని పక్కకు పెట్టేసి పురంధేశ్వరిని పట్టుకొచ్చారు. అంటే మరి దీన్ని ఏమని చెప్పాలి, బీసీ కమిట్మెంట్ అని చెప్పాలా?
ఆంధ్రప్రదేశ్ లో బీసీ ఉన్నది, యూపీలో బీసీ ముఖ్యమంత్రి చేయొచ్చు, ఎందుకు చేయరు యూపీలో? తెలంగాణ టీడీపీ బీసీ సీఎం గా ఆఖరికి లెజిస్లేచర్ పార్టీ లీడర్షిప్ కూడా ఇయ్యలేదు. ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. ఆయన లెజిస్లేచర్ పార్టీ లీడర్ కూడా ఇయ్యలేదు ఆఖరికి గెలిచిన తర్వాత. అంటే టీడీపీ కూడా చూడండి, ఆ రోజుల్లో తెలంగాణలో బీసీ సీఎం అన్నారు, ఆంధ్రలో చేయరు. నిన్న పవన్ కళ్యాణ్ బీసీ సీఎం అన్నందుకే నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నా అన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా బీసీ సీఎం కొరకే తెలుగుదేశానికి మద్దతు ఇవ్వచ్చు కదా. సో ఆడ యనమల రామకృష్ణ బీసీ సీఎం చేయొచ్చు కదా, చేస్తారా మరి? అందువల్ల రాజకీయ నాయకులు చెప్పడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకు బీసీ సీఎం, ఎందుకు మాదిగ సీఎం కాకూడదు? కృష్ణ మాదిగను సీఎం చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదు? బీసీల కన్నా మాదిగలు ఇంకా అణచివేయబడ్డ జాతి కదా. ఈవెన్ బట్టి విక్రమార్క కూడా లేని క్వాలిఫికేషన్, తెలంగాణలో మాదిగలు ఎక్కువ. మరి ఎందుకు కృష్ణ మాదిగను అంత పెద్ద ఎత్తున మోడీ పొగిడాడు కదా. కృష్ణ నాయకత్వంలో తాను పనిచేస్తా అన్నాడు, మామూలు పని కాదు, కృష్ణ నాయకత్వంలో ఉద్యమంలో ఒక కార్యకర్తలాగా పనిచేస్తాడు. మరి ఆ కృష్ణ మాదిగను సీఎం చేయొచ్చు కదా, బీజేపీ బహిరంగంగా బీజేపీ మద్దతు ఇస్తున్నాడు కదా. సో అందువల్ల యూపీలో చేయరట, మధ్యప్రదేశ్లో ఆల్రెడీ బీసీ సీఎం ఉంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన మలిపెట్టడానికి సిద్ధంగా లేదు. కానీ తెలంగాణలో బీసీ సీఎం, అది కూడా బీజేపీకి బాగా ఊపుకున్నప్పుడు అనకుండా, ఇప్పుడంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఓకే, నాగేశ్వర్ గారు, మందకృష్ణ మాదిగ గారి ఎస్సీ వర్గీకరణకి సంబంధించిన జరిగిన సభకి నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. మందకృష్ణ మాదిగ గారితో ఆయన మూమెంట్స్ కూడా మనం చూసాం. అయితే ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీతోటి ఎస్సీ వర్గీకరణ సాధ్యపడే అవకాశం కనిపిస్తుందా? ఇమ్మీడియట్గా ఎస్సీ వర్గీకరణ జరుగుతుందంటారు? ప్రభుత్వ వ్యవహారాలను గమనించిన ఎవరైనా ఏ సామాజిక శాస్త్రవేత్త చెప్పేది, ఒక పని చేయదలుచుకోకపోతే ప్రభుత్వాలు కమిటీలు వేస్తాయి. ఎప్పుడైనా మీరు గమనించండి, తెలంగాణపై ఎన్ని కమిటీలు వేశారు? ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఎన్నడూ సమావేశమైందా ప్రణబ్ ముఖర్జీ కమిటీ? కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకునేంత వరకు ఆ కమిటీ ఏమీ చేయలేదు. ఎస్సీ వర్గీకరణ కమిటీ ఎందుకు? ఆల్రెడీ ఉషా మెహ్రా కమిటీ ఉంది కదా. సో ఇందులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లో ఎస్సీ వర్గీకరణ సమర్థించింది, బహిరంగ సమర్థించింది, ఇంక్లూడింగ్ ఇందిరాస్థాన్ జడ్జిమెంట్తో సహా. ఇది చాలా ప్రముఖ జడ్జిమెంట్ బిఏ రిజర్వేషన్ పైన. సో ఇందులో డిబేటింగ్ పాయింటే లేదు కదా, చర్చ డిబేటింగ్ పాయింట్ ఒక్కటే, రాష్ట్రాల అసెంబ్లీలకు అధికారం ఉందా లేదా. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో, చిన్నయ్య జడ్జిమెంట్ అంటారు, ఆ జడ్జిమెంట్లో లేదు, పార్లమెంట్కు ఉందని చెప్పింది. తర్వాత ఇంకో జడ్జిమెంట్లో, ఆ జడ్జిమెంట్ కేసు గుర్తులేదు సైటేషన్, కానీ జస్టిస్ అరుణ్ మిశ్రా ఇచ్చిన జడ్జిమెంట్ అది, ఇందులో లేదు, రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వర్గీకరణ అనేది రిజర్వేషన్ల టింకరింగ్ కాదు, ఎవరికి రిజర్వేషన్లు తొలగించడం లేదు కదా, ఉన్న రిజర్వేషన్లలోనే ప్రియారిటీ కదా, అందువల్ల దీనికి అభ్యంతరం లేదని ఇచ్చారు. ఇది ఇప్పుడు 7 అంతకన్నా పెద్ద ధర్మాసనానికి రిఫర్ అయింది. కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నదల్లా పార్లమెంట్ చట్టం చేయొచ్చు అనే దాంట్లో ఎక్కడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. రాష్ట్రాల సందర్భాలు చేయొచ్చా లేదా, అందువల్ల కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే, ఆర్డినెన్స్ జారీ చేస్తే రేపు పొద్దున, అంటే ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేస్తే రాష్ట్రపతి ఆమోదం పొందిన గంట సేపట్లో ఎస్సీ వర్గీకరణ అయిపోతుంది. దీని కమిటీ ఎందుకు, ఉద్యమం ఎందుకు, పోరాటం ఎందుకు, నరేంద్ర మోడీ ఆయాసపడు ఎందుకు? నాకు అర్థం కాని అంశం కదా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఇది? ఎలక్షన్ల ముందు ఏది కమిటీల గోల అందరికీ తెలుసు కదా. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం చాలా ఎక్కువగా ఉంది, ఇదే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది తెలంగాణ ఫలితాల్లో అనేది ఒకటి ఉంది, మీరేమంటారు? డెఫినెట్గా, ఇప్పుడు నేను చెప్పింది మీకు, ఖమ్మం నల్గొండలో క్లియర్గా కాంగ్రెస్ గెలుచుంటుంది, ఇది కాస్త వరంగల్కు కూడా ఎక్స్పాండ్ అవుతుంది అని అంటున్నారు. ఈ 3 జిల్లాల్లో బీజేపీకి ఏమీ ఉండదు పెద్దగా, ఇక ఉండగలిగేది ఉత్తర తెలంగాణ. బీజేపీకి ఉన్న చోటే కాంగ్రెస్కు ఛాలెంజ్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ బలమైన పోటీ ఇచ్చిన చోటల్లా మెజారిటీ సీట్లో బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని సీట్లలో కాంగ్రెస్కి ఏమైనా ఉంటే స్థానికంగా ఉండొచ్చేమో, కానీ బీజేపీ బలమైన పోటీ ఇచ్చిన చోటల్లా బీజేపీ గెలవకపోతే అక్కడ బీఆర్ఎస్కే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన ఉంది, ఇవాళ పెద్ద ఎత్తున బీజేపీ అగ్రనేతల పర్యటన ఉంది. ఇప్పుడు మోడీ నిర్మల్ వెళ్తున్నారు, కరీంనగర్ వెళ్తున్నారు, హైదరాబాద్లో రోడ్ షో ఉంది, కామారెడ్డి వెళ్తున్నారు. సో ఇక్కడల్లా కూడా బీజేపీ మోడీ 3 రోజుల పర్యటన వల్ల, మీరు కర్ణాటకలో కూడా జరిగింది అది,
మోడీ గనక అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయకపోతే కాంగ్రెస్ కి 60 కాదు 30 వచ్చే సీట్లు, సారీ బీజేపీకి, బీజేపీకి 60 పైన వచ్చాయి కదా 30 సీట్లు వచ్చాయి. అందువల్ల మోడీ క్యాంపెయిన్ డెఫినెట్ గా కర్ణాటకలో భారీగా బీజేపీ పతనం ఆపింది. అందువల్ల తెలంగాణలో కూడా బీజేపీ గనక బీజేపీ కొన్ని సీట్లలో బలాన్ని మోడీ పర్యటన పెంచినా ఒక రకంగా అది బీఆర్ఎస్ కు లాభసాటిగా మారుతుంది. అందువల్ల బీజేపీ ఎన్ని సీట్లలో బలమైన పోటీ ఇస్తుందన్నది తెలంగాణ తీర్పును ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం. అందువల్ల బీజేపీకి బలమున్న క్షేత్రం ఉత్తర తెలంగాణ, ఎందుకంటే అక్కడ 3 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంది. సో డెఫినెట్ గా అది ఉత్తర తెలంగాణ ఒక డిఫైనింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. అంటే నాగేశ్వర్ గారు, మనం ఊహాత్మకంగా మాట్లాడుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ బొటాబొటిగా కూడా సింగిల్ లార్జెస్ట్ కాకుండా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గర కాకుండా 55 నుంచి 56 57 దాకా ఉంటే బీఆర్ఎస్ కి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుందా? సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ద థర్డ్ సైడ్. ఇది జియోమెట్రీలో పైథాగరస్ సిద్ధాంతం కదా. రెండు భుజాల కలయిక మూడో భుజం కనెక్ట్ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు కదా, సింపుల్ జామెట్రీ మ్యాథమెటిక్స్. ఈ మూడు భుజాలు కలుస్తాయా? మూడు భుజాల్లో రెండు భుజాలు కలవవు, కాంగ్రెస్ బీజేపీ కలవవు. ఇక మిగతా రెండు భుజాలు ఎప్పుడైనా కలవచ్చు కదా, అంటే బీజేపీ బీఆర్ఎస్ కలవచ్చు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవచ్చు. సో ఇందులో నెంబర్ 1 నెంబర్ 2 కలవడం కష్టం, నెంబర్ 1 నెంబర్ 3 కలవడమే సులభం, అందరికీ తెలుసు కదా. సో నేను సింపుల్ గా చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవదు, ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలే ప్రత్యర్థులు. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఎంఐఎం సపోర్ట్ చేస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ ఎంఐఎం కలిస్తే బీజేపీ బయట నుంచి సపోర్ట్ చేస్తుందా, కలుస్తుందా? పాలిటిక్స్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ పాసిబుల్ అంటారు, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. జేడీఎస్ పైన మోడీ ఎంత తీవ్రంగా మాట్లాడాడు కర్ణాటక ఎలక్షన్ ముందు, జేడీఎస్ ఎక్కడుంది ఇప్పుడు, ఎన్డీఏలో లేదా? సో రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ఎన్ని ధర్మ పోరాట దీక్షలు చేశారు, మోడీ పైన నల్ల జెండాలు చూపెట్టలేదా, అమిత్ షా కార్ల మీద రాలేదా, మోడీ కుటుంబ వ్యవహారాలు కూడా ప్రస్తావించి చంద్రబాబు విమర్శించలేదా? ఇప్పుడు చంద్రబాబు మోడీ విజనరీ అని బీజేపీతో కలవడానికి ఇవాళ తాతలాడతలేరా, వెంపర్లాడతలేరా? అంటే బీజేపీ ఎంఐఎం కు సంబంధించి బీజేపీ సపోర్ట్ చేస్తే ఎంఐఎం సపోర్ట్ చేస్తుందా, లేకపోతే మ్యాడ్నెస్ అంటారు. అనేక రకాల పద్ధతులు ఉంటాయి. ఏముంది, అవిశ్వాస తీర్మానం గెలవాలి, ఎంఐఎం మద్దతు ఇచ్చి ననుకుందాం, బీజేపీ సభను బహిష్కరిస్తుంది. సో మ్యాథమెటిక్స్ లో సింపుల్ కదా. సో బీజేపీకి 10 సీట్లు ఉన్నాయి ఉదాహరణకు, సో 119 సీట్లలో 60 సీట్లు వచ్చిన వాళ్ళు అధికారంలో ఉంటారు. బీజేపీ బహిష్కరించింది అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది, 109 ఉంటుంది, అండ్ అప్పుడు ఏమవుతుంది, 55 ఉన్నా అధికారంలోకి వస్తారు కదా. సో ఇలాంటి ఈక్వేషన్ చాలా ఉంటాయి. బీజేపీ మద్దతు డైరెక్ట్ గా మద్దతు ఇస్తే ఎంఐఎం బహిష్కరించవచ్చు. ఇలాంటి పొలిటికల్ సిస్టమ్ లో అనేక పాసిబిలిటీస్ ఉంటాయి. ఏ పాసిబిలిటీ ఏమవుతుంది అనేది ఎప్పుడూ రాజకీయాల్లో చెప్పలేము. సో ఇట్స్ ఆర్ట్ ఆఫ్ పాసిబుల్ అంటారు. సో అందువల్ల ఎవరు ఎవరితో కలుస్తారు అనేది ఇవాళ కూర్చొని వీళ్ళు ఇప్పుడు చెప్తారు. నేను కేటీఆర్ ఇంటర్వ్యూలో అడిగితే మా ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీకి అసలు పొసగనే పొసగదు, ఎట్టి పరిస్థితుల్లో కలవమన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ కాలం నినాదం ఉంది, మీరు మేము తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం అనేది ఉంది కదా. సో అందువల్ల కృష్ణలోగినైనా కవలించుకుంటాం, తెలంగాణ కోసం ఏమైనా చేయొచ్చు కదా. ఓకే నాగేశ్వర్ గారు, ఈ తెలంగాణ రాజకీయాల్లో మనకి ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం గా ఉన్నారు, ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి సీఎం క్యాండిడేట్ అవుతారు అని ప్రచారం జరుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు, బీజేపీలో బీసీ సీఎం గా ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు బీజేపీ వాళ్ళు. అయితే అందులో రేసులో ఉన్న ఈటల రాజేందర్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి, ఇది బలం అనుకోవాలా లేకపోతే బలహీనత అనుకోవాలా? వీళ్ళది జాగ్రత్త అనుకోవాలి, బలము కాదు బలహీనత అనుకోలేము, జాగ్రత్త అనుకోవాలి, వ్యూహాత్మక అనుకోవాలి. జాగ్రత్త ఎందుకు అంటే సుబి అండ్ సేఫ్ సైడ్ రెండు సీట్లలో పడేసి, లేకపోతే వేరే రీజన్ ఏం లేదు కదా. కేసీఆర్ ఏమన్నాడు, వ్యూహం ఉంది అన్నాడు, మనకు ఎవరు తెలియదు ఆ వ్యూహం ఏంటి, ఇప్పటికే చెప్పలేదు, చెప్తాడో లేదో కూడా తెలియదు. అందువల్ల రెండు సీట్లో పోటీ చేయడం అంటే అర్థం ఒక సీటు కంపల్సరీ వదులుకోవాల్సిందే, అనుమానమే లేదు.
అందువల్ల సేఫ్ సీట్ కోసం పోటీ చేస్తారు, రిస్క్ ఉండకూడదు. అంటే ఒకటే వదులుకుంటారు, రెండు వదులుకునే పరిస్థితి. అంటే ప్రజలు తిరస్కరించాలప్ప, రెండు వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. అదే అదేమన్నా లోక్సభ ఎలక్షన్ తర్వాత ఏర్పడింది. సో బీఆర్ఎస్ లోక్సభ ఎలక్షన్ల తర్వాత ఎందుకంటే ఎంపీ ఎంపీగా పోటీ చేయాలంటే ఎమ్మెల్యేకి రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఏంటంటే, రెండు నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తున్నారు అంటే, ఇప్పుడు కేసీఆర్ గారి గురించి, గజ్వేల్లో ఓడిపోతారు కాబట్టి మీరు కామారెడ్డిలో చేస్తున్నారు, ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు కూడా హుజరాబాద్ లో ఆయన కష్టకాలం ఉంది కాబట్టి గజ్వేల్లో చేస్తున్నారు, కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు గతంలో ఓడిపోయారు కాబట్టి కామారెడ్డి, అలా రెండు నియోజకవర్గాలు అనే దాంట్లో రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయే అవకాశం కూడా వీళ్ళలో ఎవరికైనా ఉండే పరిస్థితులు ఉంటాయంటారా? అంటే ఎవరైనా ఓడిపోవచ్చు. చిరంజీవి ఓడిపోలేదా? మీకు ఎన్టీ రామారావు ఓడిపోలేదా? పవన్ కళ్యాణ్ రెండు సీట్లు ఓడిపోలేదా? వీళ్ళంటే చిరంజీవి ఎన్టీ రామారావు ఒక సీట్లు ఓడిపోయారు. అదే సమయంలో నరేంద్ర మోడీ రెండు సీట్లలో గెలవలేదా? అందువల్ల రెండు సీట్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అందులో ఒకటి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, రెండు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల రాజకీయాల్లో మూడు పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే గజ్వేల్లో ఓడిపోతానని కామారెడ్డి కేసీఆర్ పోయాడు అనటానికి వాదన కరెక్టే, కానీ కామారెడ్డి అనేది గజ్వేల్ కన్నా సేఫ్ అని మీరు భావించారా? అదో క్వశ్చన్ వస్తుంది. ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి పోయడానికి సేఫ్ సీట్ కాదు కారణం. వారు కేసీఆర్కు మేమే పోటీ, మా పార్టీ గెలిస్తే మేమే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రొజెక్ట్ చేసే క్రమంలో పోయారు. అలాగే బీఆర్ఎస్కు మేమే ప్రత్యర్థి అని చెప్పుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు బీజేపీ గజ్వేల్కి ఎందుకు వెళ్ళింది అంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, మేమే ప్రత్యర్థి అని. ఈటల రాజేందర్ ఎందుకు వెళ్ళాడు? బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి నేనే అని ప్రజెంట్ చేసుకోవడానికి వెళ్ళాడు. అది ఎప్పుడైతే బీజేపీ ఆ వ్యూహం పండిందో అనివార్యంగా కాంగ్రెస్ కూడా తప్పలేదు. అందువల్ల కామారెడ్డిలో కేసీఆర్ను ఢీ కొంటే పోటీ మా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య అని చెప్పడానికి, ఆ దాన్ని ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే సీఎం గారిని అభ్యర్థిగా ఫోకస్ అవ్వడానికి కేసీఆర్ పైనే పోటీ అనే డైమెన్షన్ ముందుకు రావడానికి ఆయన వెళ్ళారు. కేసీఆర్ వెళ్ళింది మాత్రం నా నమ్మకం సేఫ్ సీట్లో భాగంగా వెళ్ళింటారు. ఎందుకంటే ఈ 119 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి, తన శాసనసభ నియోజకవర్గంలో కేంద్రీకరించే సమయం ఉండదు, ఆ ప్రాక్టికల్ డిఫికల్టీ ఉంటుంది ముఖ్యమంత్రికి కానీ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తికి కానీ. అందువల్ల ఆ తలనొప్పి ఉండకుండా ఉండేందుకు రెండు సీట్లలో పోటీ చేస్తారు. అందువల్ల కేసీఆర్ రెండు సీట్లో పోటీ చేయడం ఓటమి భయంతో కాదు, ముందస్తు జాగ్రత్తగా. ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి పోటీ చేయడం తాము బీఆర్ఎస్కి ప్రత్యర్థి అని పార్టీ చెప్పుకోవడానికి, తమ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి తామే అని నాయకులు చెప్పుకోవడానికి వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఒక కొత్త వాదన తెర మీదకు వస్తుంది ఏంటి అంటే, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సెకండ్ ప్లేస్ని తాము భర్తీ చేయడానికి బీజేపీనే బీఆర్ఎస్ని దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది అనేది ఒక కొత్త వాదన వస్తుంది. దీనికి ఎంతవరకు అవకాశం ఉంది అంటారు? అంటే బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతింటే ఆ ప్లేస్ని తాము భర్తీ చేయొచ్చు, ఆ పార్టీ నాయకులందరినీ తమ పార్టీలోకి తీసుకోవచ్చు అనేది బీజేపీ వ్యూహంగా ఉంది అనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోతుందని నిర్ధారించలేము, గెలుస్తుందని చెప్పలేము, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేము. కనుక నెంబర్స్ విల్ డిసైడ్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ఫ్యూచర్. కానీ బీజేపీ రాజకీయంగా ఎక్కడైనా చేసే పని ఏంటంటే, ఒక బలమైన ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీ ఉంటే దాన్ని దెబ్బతీస్తుంది, అది మిత్రపక్షమైనా సరే వదలదు. మీరు మహారాష్ట్రలో శివసేనను దెబ్బతీసి బీజేపీ బలపడింది, బీహార్లో జేడీయూను దెబ్బతీసి బలపడింది, కొంత జాగ్రత్త పడి నితీష్ కుమార్ బయటికి వచ్చాడు. సో త్రిపురలో బెంగాల్లో కాంగ్రెస్ వామపక్షాలు దెబ్బతిన్నాక బీజేపీ బలపడింది, తమిళనాడులో జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే సంక్షోభాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని అక్కడ ప్రయత్నం చేశారు. అందువల్ల బీజేపీ ఇక్కడే కాదు, దేశమంతటా అనుసరించే వ్యూహం ప్రధాన పార్టీలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బహిరంగంగానే చెప్పారు కదా, నాకు జీవీఎల్ నరసరావు నాకు ఇచ్చినట్టు చెప్పారు, 2024 ఎన్నికల్లో వైసీపీ టీడీపీలో ఒక పార్టీ ఓడిపోతుంది, ఆ రెండవ పార్టీ బలహీనపడుతుంది, కనుమరుగైతుంది, బలహీనపడుతుంది కూడా అల్లే కనుమరుగైతుంది, ఆ స్థానంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది అని ఓపెన్గా చెప్పారు. మేము ఇప్పుడు రెండు పార్టీలతో ఏదో ఒక పార్టీతో కలిస్తే ఆ రెండు పార్టీల వ్యవస్థను బలోపేతం చేసిన వాళ్ళం అవుతాం, మాకేదో 4 ఎమ్మెల్యేలో 2 మినిస్టర్ పోస్టులు వస్తాయేమో, కానీ మా లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే బీజేపీ బలపడాలని. సో అందువల్ల ఈ రెండు పార్టీల వ్యవస్థను బలహీనపరచడం మా లక్ష్యం అవుతుంది తప్ప బలపడడం మా లక్ష్యం కాదు అని ఓపెన్గా చెప్పాడు. అందుకే పవన్ కళ్యాణ్
ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ వైసీపీ వ్యతిరేక ఓడు చీలకూడదని ఎన్ని చెప్పినా బీజేపీ ఎందుకు దానికి ఆ ట్యూన్ కు రెస్పాండ్ అవ్వలేదు కారణం అది అందువల్ల తెలంగాణలో కూడా అవకాశం వస్తే బీఆర్ఎస్ ను దెబ్బతీసి ఆ ప్లేస్ ఆక్రమించడానికి బీజేపీ తప్పనిసరిగా పనిచేస్తుంది ఆ మాటకత్తే కాంగ్రెస్ ను దెబ్బతీస్తానికి కూడా ఎందుకు ఊరుకుంటది అందువల్ల మీకు అనేక కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను దెబ్బతీసింది బీజేపీ మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీని దెబ్బతీసింది ఎవడు దెబ్బతినడానికి రెడీగా ఉంటే వాడు దెబ్బతీస్తానికి బీజేపీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఓకే నాగేశ్వర్ గారు ఇప్పుడు ముస్లిం ఓట్లు తెలంగాణలో ఎటువైపు ముగ్గే అవకాశం కనిపిస్తుంది కర్ణాటక లాంటి పరిస్థితి ఉంటుందా దానికి భిన్నంగా ఉంటుందా బహుశా కర్ణాటక పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పోటీ పడింది బీజేపీతో అందువల్ల బీజేపీని ఓడించే పార్టీకి డెఫినెట్ గా ముస్లిం ఓటు షిఫ్ట్ అవుతుంది పూర్తిగా అందువల్ల జేడీఎస్ వెనకాల ఉన్న ముస్లిం ఓటు కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయింది కారణం జేడీఎస్ మార్జినలైజ్ అయిపోయి బీజేపీని ఓడించే శక్తిగా కాంగ్రెస్ ఉండడం తెలంగాణలో ఆ పరిస్థితి లేదు తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు బలమైన ముస్లిం పార్టీ ఉంది ఇక్కడ ఎంఐఎం రూపంలో ఎంఐఎం బీఆర్ఎస్ తో ఉంది కేసీఆర్ కున్న సెక్యులర్ ఇమేజ్ ముస్లింలకు సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేయడము హైదరాబాద్ లో కమ్యూనల్ రైట్స్ లేకపోవడము ఇవన్నీ వల్ల బీఆర్ఎస్ కే ఇప్పటిదాకా ముస్లింలు అత్యధికంగా ఓటేశారు ఈసారి కాంగ్రెస్ గణనీయంగా అందులో డెంట్ అయితే కొడుతుంది ఎంత కొడుతుంది మెజారిటీ కాంగ్రెస్ తీసుకుంటుందా చెప్పలేము హైదరాబాద్ సిటీలో మాత్రం డెఫినెట్ గా బీఆర్ఎస్ ఎంఐఎం లో హోల్డ్ ఉంటుంది అవుట్ సైడ్ హైదరాబాద్ మాత్రం డెఫినెట్ గా కొంత స్ప్లిట్ అయితే ముస్లిం ఓట్లో జరుగుతుంది కన్సిడరబుల్ గానే కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది అది మెజారిటీగా షిఫ్ట్ అవుతుందా లేదా మనం ఇప్పుడే చెప్పలేము కానీ కన్సిడరబుల్ గా షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే కొన్ని ముస్లిం సంఘాలు ఓల్డ్ సిటీలో మేము ఎంఐఎం కి వేస్తాము కానీ ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ కి సపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళు కొన్ని ప్రకటనలు చేసినట్టు కొంత అప్పీల్ చేసినట్టు కొంత మనకు బయటకు వచ్చింది అంటే దీన్ని ఎట్లా చూడాలి ముస్లిం సంఘాల ప్రభావం ఈ ఓవరాల్ గా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ముస్లిం ఓట్లు చీలే అవకాశం ఉంటుందా అంటే ముస్లిం సంఘాల ప్రభావమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ట్రెండ్ కనబడుతుంది మీరు యూపీ లాంటి స్టేట్ లో కూడా ముస్లిం ఓటు కొంత ఇటీవల మున్సిపల్ ఎలక్షన్స్ లో సమాజ్వాదీ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దక్కే ముస్లిం ఓటు కాస్త డివైడ్ అయి కొంత కాంగ్రెస్ కు వచ్చింది అందువల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెసే బీజేపీని ఓడించగలుగుతుంది మోడీ రథ చక్రాలను అడ్డుకోగలిగే శక్తి కాంగ్రెస్ కే ఉంటుంది అనే భావన పెరగడం వల్ల మైనారిటీ ఓటర్లో ఈ షిఫ్ట్ కనబడుతుంది కర్ణాటకలో కూడా అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో అందువల్ల తెలంగాణ విల్ నాట్ బి అన్ ఎక్సెప్షన్ అర్థం అయితే ఎంత అవుతుంది కర్ణాటక స్థాయిలో హోల్సేల్ గా మాత్రం షిఫ్ట్ కాదు అంతవరకు ష్యూర్ తర్వాత ఎంత మేరకు డెంట్ కొడుతుంది బీఆర్ఎస్ కు ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు ఓవర్ వేమింగ్ గా సపోర్ట్ ఉంది ముస్లిం ఓట్లు ఆ ఓవర్ వేమింగ్ సపోర్ట్ మాత్రం కొంత దెబ్బతీసే అవకాశం అయితే ఉంటుంది అది కొంత అంటే ఎంత అది ఎక్కువనా అనేది ఇప్పుడే చెప్పలేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు ఇది లైవ్ షో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో అత్యధిక మంది చాలా మంది అంటే శాటిలైట్ ఛానల్స్ లైవ్ షోల కన్నా ఎక్కువగా ఈ షోని చూశారు అదేవిధంగా ఎలక్షన్స్ డే అదేవిధంగా ముందరు రోజులు కూడా లైవ్ షో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ లైవ్ ఆఫ్ చేయమ్మా బాగా చూశారు సార్ ఎంతమంది